ఇది బేసికల్లీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా సార్? లవ్ మ్యారేజ్. అప్పట్లో లవ్ మ్యారేజ్ అంటే అసలు సెన్సేషన్. ఆ సెన్సేషన్ అన్నమాట. చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఇట్లాంటివన్నీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే 450-500 వరకు బిల్ అయ్యేది. పాపం ఆ పర్స్ లోంచి తీసి ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. ఏం చేద్దాం, పిల్ల నచ్చిందా? మీరు ముద్దుగా మేడం నేమని పిలుస్తారు సార్? రేఖమ్మ. రేఖమ్మ. మీరు మేడం ఉన్నారా అంటారు? ఉన్నారా? ఇంత మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అట్లా పేరుతో పిలవాలంటే కొంచెం పొజిషన్ రాకముందు నుంచి అట్లా పిలుస్తారు లేండి. హోటల్కి వెళ్తే అదేంటి సార్ మేడం వస్తలేదు, పెళ్లి చేసుకున్నారా అని అడిగాడు అంట ఆయన. అట్లా అయిపోయింది అన్నట్టు ఇంకెళ్ళడం మానేశారు హోటల్స్కి. వాటి ఫస్ట్ మూవీ ఏది సార్ మీరు చూసింది? మీ లవ్ స్టార్ట్ అయిన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ ఏంటి? శోభన్ బాబు. శోభన్ బాబు. చూసారా, ఇక్కడ కూడా మేడమే గుర్తుపెట్టున్నారు. మీకు ఇచ్చిన గిఫ్ట్ గుర్తులేదు, చూసిన సినిమా కూడా గుర్తులేదు. జనం అంతా గుర్తుంటారు కదా. సో కాలేజ్లో అంతమంది అమ్మాయిలు ఉంటే మేడం ఎందుకు నచ్చారు సార్ మీకు? అది నాకు ఇంతవరకు తెలియదు. మీ వల్ల వర్కౌట్ చేస్తే పడేటట్టు ఉన్నది అని చెప్పి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. సో పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మేడం మీద బాగా కోపడ్డారా సార్ మీరు? ఆయన కోపం బాగా వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, నేను అరుస్తా ఆయన కామ్ కొట్టాడు. సో మేడం కోసం ఒక పాట డెడికేట్ చేయాల్సి వస్తే ఏ పాట డెడికేట్ చేస్తారు సార్? మీరు ఇప్పుడు పాడాలి. నేను ఇలా కూర్చుని ఇంతసేపు అంటేనే కష్టం, ఇక నాకు మీరు పాడంటే. మేడం పాడండి మేడం. సార్ ఎట్లా పాడట్లేదు మీరు? గడియ గడియల్లో నవ్వు గండమై. సో మీరు సార్ కోసం డెడికేట్ చేస్తే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? అంతఃపురంలో ఒక పాట ఉంది, తల్లి ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా. అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ శ్రీమతి ఒక బహుమతి. నేను మీ శ్రవంతి. ఇవాళ మనతో పాటు ఒక సూపర్ గెస్ట్ ఉన్నారండి. వారెవరో కాదు, వరంగల్ అంటేనే ఒక సూపర్ జంట గుర్తుకొస్తుంది. వాళ్ళ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వారెవరో కాదండి, కొండా మురళీ గారు, వారి సతీమణి కొండా సురేఖ గారు. వారిని అడిగి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. చూడ ముచ్చటైన జంట. సో మీది బేసికలీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అప్పట్లో లవ్ మ్యారేజ్ అంటే అసలు సెన్సేషన్. సెన్సేషన్ అన్నమాట. సో ఎలా సార్? మేడం ఎలా కలిసారు మీకు? అసలు ఎలా పరిచయం? కాలేజీలో పరిచయం నాకు. కాలేజీలో మాకన్నా జూనియర్. ఓ, అప్పుడు లేడీస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్లో అప్పుడు పరిచయం. ఓకే. సో మేడం మీరు ఫస్ట్ సార్ని చూసినప్పుడు ఏమనుకున్నారు అసలు? అంటే చాలా రోజుల వరకు నేను అబ్జర్వ్ చేయలేదు. తను వస్తూ ఉండేది ఎటు వెళ్తే అటు, టూ వీలర్ వేసుకో, అంటే ఎస్డీ ఉండేది అప్పుడు తనకి. అయితే అసలు నాకు మేము మా గ్రూప్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు, అందులో ఎవరి కోసం వస్తున్నాడు అనేది తెలియకపోయేది. తర్వాత మేము మా సుబేదారి పోస్ట్ ఆఫీస్లో నేను బస్ ఎక్కేదాన్ని అన్నట్టు, అక్కడ కనిపిస్తూ ఉండేవాడు. అప్పుడు కొంచెం డౌట్ వచ్చి మా ఫ్రెండ్స్తో చెప్తా, నీకోసమే కావచ్చు, మాకు కూడా డౌట్ వస్తూ ఉంది అని అన్నారు. అట్లా ఇంకా రెగ్యులర్గా తిరుగుతూ ఉండేది, దాదాపు 1-1.5 ఇయర్ అట్లా మీ బస్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, మళ్ళీ ఎక్కేటప్పుడు అట్లా వస్తూ ఉండేటోడు, వెళ్తూ ఉండేటోడు. తర్వాత సడన్గా అంటే నేను షటిల్ ఆడేదాన్ని కాలేజీలో. షటిల్ ప్రాక్టీస్ కోసమని ఒక ఇండోర్ స్టేడియంకి వెళ్ళాము. అప్పుడు డైరెక్ట్ అంతకుముందు 2 డేస్ కాలేజీకి రాలేదు, ఎందుకు రాలేదో ఏమో అని అనుకున్నాము. డైరెక్ట్ అక్కడికి వచ్చారు అన్నట్టు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ది బుల్లెట్ వేసుకొని వచ్చారు. వచ్చి లోపల నేను ఆడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ని ఎవరిని పంపించి ఒకసారి బయటికి రమ్మని చెప్పండి అని అన్నారు.
సరే అని చెప్పేసి నేను వచ్చాను. వచ్చి ఏంటనంటే డైరెక్ట్గా అన్నారు, ఏం మాట్లాడకుండా నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను నేను అని అన్నారు. అంటే జస్ట్ అప్పుడు క్యాస్ట్లా ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కదా, నేను అడిగాను మా క్యాస్ట్ ఏంటో తెలుసు. అంటే తెలుసు, అయినా చేసుకుంటాను అంటే మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారు అంటే మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారు, అట్లేం ఇబ్బంది లేదు నా సైడ్ నుంచి అని అన్నారు. సరే ఆలోచించుకొని చెప్తాను అన్నాను. ఇంకా ఆ తర్వాత కంటిన్యూగా మాట్లాడుకోవడం, ఇక జనరల్గా అట్లా దాదాపు 2 ఇయర్స్ కాలేజీలో బాగా సినిమాలు కానీ హోటల్స్, అంటే హోటల్స్ అంటే జస్ట్ లంచ్కి వెళ్ళేవాళ్ళము, లేకపోతే మూవీస్ మార్నింగ్ షోస్ బాగా ఎక్కువగా చూసాము. అంటే అంటే అసలు వచ్చిన ప్రతి షో కూడా చూసాము. ఇంకా తర్వాత మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది డిగ్రీ అయిపోయినాక, తనది నా 1 ఇయర్ సీనియర్ అన్న. ఓకే, అప్పుడు ఇంకా కొంచెం వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అన్నయ్య చనిపోయిన చిన్న బాబు ఉన్నాడు, ఇంకా బాబు కోసం చేసుకోవాలి తప్పనిసరిగా. అంటే ఇంకా మా అక్క పెళ్ళి కూడా కాలేదు అప్పటికి, ఇంకా అమ్మ వాళ్ళు అందరు ఉన్నప్పుడే వచ్చి మేము చేసేసుకుంటాం పెళ్ళి. అంటే అమ్మ వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే పెద్దోళ్ళది చేయకుండా చిన్నోళ్ళది చేస్తే దానికి ఇబ్బంది అవుతుంది, అంటే సరే మేమే చేసుకుంటామని అందరు ఉన్నప్పుడే తీసుకొని వచ్చి తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నాను. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట జర్నీ. బేసికలీ మీ ప్రాపర్ ఎక్కడ మేడం? అంటే ఆ నాన్న వాళ్ళది తొర్రూరు, కానీ నాన్న జాబ్ పరంగా ఎంప్లాయీ కదా తిరుగుతూనే ఉండేవాడు. అక్కడికి సెటిల్ అయింది మాత్రం వరంగల్ హనుమకొండలో ఉండేవాళ్ళము, వాళ్ళదేమో విలేజ్. ఓకే, మీరు ఎక్కడ సార్ ప్రాపర్? అక్కడ మా ప్రాపర్ వంచరేది గీసుకొండ మండలం. అంటే కాలేజీకి రెగ్యులర్ వచ్చేది, మాకు రైస్ మిల్ ఉండేది, రైస్ మిల్ నుంచి రోజు కాలేజీకి వచ్చేది. సో మీరెంత మంది సార్ అన్నదమ్ములు? మేము ముగ్గురం బ్రదర్స్, ఒక బ్రదర్ చనిపోయిండు, ఇద్దరం ఇప్పుడు ఉన్నాం మేము, ఇద్దరు సిస్టర్స్. ఓకే, మీరు మేడం? మేము 4 మెంబర్స్, నాకు ఇద్దరు అక్కలు, నేను, తమ్ముడు, చెల్లె, ఇంకా అందరూ ఎంప్లాయీసే. నాన్న వాళ్ళు చేశాను మ్యారేజ్, నేను చేసుకున్న మ్యారేజ్ కాబట్టి ఇటు పాలిటిక్స్ సైడ్ వచ్చాను. ఇక ఒక విధంగా అదే అనిపిస్తుంది నాకు, అంటే తనంటూ పరిచయం కాకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండేది కాదేమో. జనరల్గా మాదర్ వాళ్ళు మళ్ళీ ఎవరో ఎంప్లాయీనే చూసేవాళ్ళు, అది నేను అనుకుంటాను అన్నట్టు. ఇటు రావడము, తను పాలిటిక్స్లో ఉండడము, ఈరోజు లేకపోతే కొండ సూర్యకాంత ఎవరికి తెలిసి ఉండేది కూడా కాదు. నార్మల్గా పాలిటిక్స్ అంటేనే చాలా ఏంటి నాలెడ్జ్ ఉండాలి, చాలా మాట్లాడే తత్వం చాలా ఉండాలి. అట్లాంటిది ఒక అమ్మాయి ఆ పాలిటిక్స్లోకి రావాలంటే అసలు మీ గర్ల్స్కి హ్యాట్స్ ఆఫ్ మేడం నిజంగా. అంటే జనరల్గా అంటే నేను స్కూల్ లైఫ్లో కొంచెం యాక్టివే ఉండేదాన్ని, అంటే ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కానీ వాటిల్లో స్టేజ్ ఫియర్ అనేది ఉండేది కాదు. కాకపోతే రాజకీయ అవగాహన కొంచెం తక్కువ, నాకు ఎప్పుడు కూడా అవసరం కూడా ఉండేది కదా. తను సర్పంచ్గా ఉన్న 5 ఇయర్స్ తను మాట్లాడడం, వస్తూ ఉంటే పోతూ ఉంటే చూడడం, ఇండైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం తప్పితే డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. కానీ నేను అయిన తర్వాత మాత్రం తను ఇప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ కానీ సలహాలు కానీ, అంటే ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి, ఏం మాట్లాడాలి అనేది ఇప్పటికీ కూడా తను గైడ్ చేస్తూ ఉంటారు. అంటే స్వతహాగా నేను పాలిటిక్స్లోకి వచ్చుంటే, స్వతహాగా పాలిటిక్స్లోకి వస్తేనేమో సొంత నిర్ణయాలు తీసుకుంటాము. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చాను కాబట్టి కొంచెం మంచి చెడు అనేది కంపల్సరీ తనతో అడ్వైస్ తీసుకున్నాకనే స్టెప్ వేయడం జరుగుతుంది. సో మేడంకి ఫస్ట్ మీరు ఏమని ఎలా ప్రపోజ్ చేశారు సార్? ఎలా ప్రపోజల్ చేసినంటే, అంటే ఏమని చెప్పారు? ఫస్ట్ నువ్వు నాకు నచ్చావని చెప్పారు, లేకుంటే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. అంతకుముందు రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను కాలేజీలో. వీళ్ళ బ్రదరు శరత్ అని కజిన్ బ్రదర్ ఉండేది. నరసింహరెడ్డిని అడిగిన, ఈ అమ్మాయి వాళ్ళు రా అని అంటే శరత్ గారి చెల్లి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఎట్లాగో మనం అప్పటి వరకు మా కాలేజీలో ఆర్కే ఉండేది, మాకు ఆర్కే లెఫ్ట్ ఐడియాలజీ ఉండి వాడు పీపుల్స్ వరలో పనిచేసి, నేను అటు పోకుంటే ఆర్కే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా అన్నప్పుడు అమ్మాయిని ప్రపోజ్ చేసిన. మేడం ఫస్ట్ సార్ ప్రపోజ్ చేసినప్పుడు మీకు భయం వేసిందా లేకపోతే ఏంటి? అంటే కొంచెం టెన్షన్ అనిపించింది. మామూలుగా తిరుగుతున్నప్పుడే వెనకాల పడుతున్నప్పుడే భయపడేదాన్ని. మధ్యలో ఒక్కసారి 4 నెంబర్ ఇచ్చారు, అక్కడ ఆపి నా దగ్గరికి వచ్చి ఆపి బస్ స్టేషన్లో నా 4 నెంబర్ రాసుకోండి, రాసుకోండి ఒకసారి ఫోన్ చేయండి. అప్పుడు సెల్లు లేవు కదా, 4522 అని 4 నెంబర్లు అప్పుడ సెల్లు కూడా. అవి నోట్బుక్ మీద రాసేసుకున్నా ఏం మాట్లాడాలి అని చెప్పేసి అన్నందుకు రాసేసుకున్నా. ఒక 3-4 రోజుల తర్వాత ఎందుకో పాపం అంతా అడిగారు కదా చేస్తే బాగుంటుందిలే అని అనుకొని పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి, బయట కూడా ఎక్కడ ఫోన్లు ఎవరి ఇళ్లలో కూడా ఉండేవి కావు అప్పుడు, వీళ్ళకి మిల్లు ఉండేది అక్కడ, మిల్లులో ఉండేది అన్నట్టు ఫోను.
ఆ మిల్లు నెంబర్కి చేశా. చేస్తే వాళ్ళ సెక్రటరీ ఒక ఆయన ఎల్లయ్య అని ఉంటాడు, ఆయన ఎత్తాడు. ఎత్తి ఇట్లా సురేఖ ఫోన్ చేసిందని చెప్పండి అంటే మంచిది అని అన్నాడు. ఇంకా అట్లా అంటే కమ్యూనికేషన్ అనేది వెంటనే నేను ఫోన్ చేసినప్పుడు తను దొరికేవాడు కాదు, మామూలుగా తను అట్లా బయట ఉండేవాడు కదా. కానీ మామూలుగా కాలేజీలో ఉన్నప్పుడు ఇట్లనే వస్తా మాట్లాడే ఏదో పలకరించడం, ఇంకా ఆ తర్వాత ఇక తను ప్రపోజ్ చేసినాక ఇంకా రెగ్యులర్గా ఇక కలుసుకోవడము. వెళ్తే ఐస్ క్రీమ్ తినడానికి కేపీ రెడ్డి అని ఐస్ క్రీమ్ ఉంటుంది, అక్కడ ఉదయం స్టార్ట్ చేస్తే 9:00 8:30 ఐస్ క్రీమ్ 2 వరకు తింటానే ఉండేవాళ్ళం. ఎందుకంటే మళ్ళీ కాలేజ్ టైం అయిపోగానే డైరెక్ట్ అటు నుంచే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళము. అంటే మ్యాక్సిమం అసలు సినిమాలో కూర్చుంటే కూడా 3 అవర్స్ సినిమాలో అసలు మాకు టైమే తెలియకపోయేది, అయిపోయేది సినిమా అయిపోయేది అప్పుడే అయిపోయింది అని అనిపించేది. అంటే అప్పుడు అట్లా ఇప్పుడు అంటే ఇక మనకు వేరే వేరే ఉంటాయి, అప్పుడు ఇంకా అదే వేరే ఉండదు కదా ఆలోచనలు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కానీ కానీ బాగా అంటే బాగా ఒక డిగ్నిఫైడ్గానే ఉన్నాము, డిగ్నిఫైడ్గానే ఎంజాయ్ చేసాము. అమ్మ వాళ్ళ దృష్టికి కూడా తానే తీసుకెళ్లారు, చేయమంటే అమ్మ వాళ్ళు పెద్దమ్మాయి చేయకుండా చెయ్యము అని చెప్పారు. అప్పుడు కొన్ని ఉంటాయి కదా మళ్ళీ ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందో అవ్వదో అని చెప్పేసి. ఇంకా అత్తమ్మ కూడా, మా అత్తమ్మ కూడా ఎప్పుడూ ఏమీ అనలేదు తన ఇష్ట ప్రకారం. అంటే వాళ్ళ అన్నయ్య, వీళ్ళ పెద్ద అన్నయ్య కూడా ఒక అమ్మాయిని చేసుకోవాలని ఉండండి, ఆ అమ్మాయిని చేయలే అప్పుడు వాళ్ళు. ఆయన కూడా గొడవ పెట్టాడంట, అసలు నా లైఫ్లో నేను చేసుకోవాలనుకున్నాను చేసుకోలేదు, వాడిని నన్ను ఇష్టం ఉన్న అమ్మాయిని చేసుకొని ఇవ్వండి అని చెప్పేసి. ఇంకా నన్ను అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ప్రేమ అంత అభిమానంగా చూసుకున్నారు, అందుకే నేను హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయగలిగిన. సో ఏ ఇయర్లో అయింది సార్ మ్యారేజ్? 87 కాలేజీలో అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి పోయి చెప్పడం జరిగింది. ఒక సండే రోజు పోయి నెక్స్ట్ సండే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం తీసుకుపోతా, మరి మీరు ఈ లోపు ఆపితే ఆపండి అని చెప్పడం జరిగింది. నేను ఎస్ చేసుకుని నేను మైపాలెట్ ఇద్దరు అమ్మాయిను అంతే బట్టలు ఒక లంగా జాకెట్ ఓనితోని అట్లే వచ్చింది. సర్టిఫికెట్ పట్టుకొని సర్టిఫికెట్స్ పట్టుకొని వచ్చి బండి ఎక్కేసింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏడుస్తా ఉన్నారు, మా నాన్న మామయ్య అందరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఉన్నప్పుడే వస్తే వచ్చేయమ్మా అని అన్నారు. వాళ్ళు చేస్తా అంటే ఇప్పుడు చేసుకున్నాము అంటే ఇప్పుడైతే మేము చెయ్యము, అమ్మాయి పెళ్ళి అయినాక ఎంతైనా కూడా మేము మీరు గ్రాండ్గా చేయమంటే చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చేసుకోవాలి బాబు కోసం అని చెప్పేసి. ఈయన ఇంకా డెసిషన్ నీదే, మరి వస్తేనేమో ఇప్పుడు రా చేసుకుందాము లేకపోతే ఆలోచించుకో అని అంటే ఇంకా నాకు కూడా తన అన్నదానికి సరే బాబు కోసం అన్నప్పుడుగా బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళను కాదని వచ్చేసి వాళ్ళందరి ముందే ఎస్టి మీద తీసుకొని అంటారు కానీ లేదు, అందరికి చెప్పి తీసుకొని వచ్చారు. జస్ట్ అంటే నా మెడలో చైన్ కూడా ఉంటే అది కూడా వద్దు, అది కూడా వద్దు తీసి అక్కడ పెట్టేసిరా అంటే తీసేసి ఉట్టి సర్టిఫికేట్స్ విత్ ఒక సింగిల్ డ్రెస్ అంతే, చెవుకమ్మలు అంతే. సో అలా స్టార్ట్ అయిందనమాట జర్నీ, అక్కడ నుంచి ఇప్పటి వరకు ఫుల్ సక్సెస్ఫుల్ జర్నీగా రన్ అవుతుంది. సక్సెస్ఫుల్గా అంటే ఇక పాలిటిక్స్ చేయబట్టి అన్ని రకాలు అనుభవించాము. ఇంకా తను బాధపడ్డాడు, మేము బాధపడ్డాం, ఫ్యామిలీ బాధపడింది, అదొక్కటి తప్పితే ఇంకా మాకు లైఫ్లో అసలు ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఏదన్నా పడినది అంటే ఇబ్బంది పడింది అంటే కేవలం పాలిటిక్స్లో తెలుగుదేశంలో బ్యాకర్ రావుతో తప్పితే మాకు ఇంకా వేరే ఏం లైఫ్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు. సో నార్మల్గా మేడంకి మీరు పెళ్లి కాకముందు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా సార్? స్టార్టింగ్లో ఉన్నాయి, అవి వరంగల్ ఉన్నాయి, చూపించాను అంతకుముందు ఒకసారి వేరే టీవీ వాళ్ళు అడిగితే ఇక్కడ లేవు నాయ అన్న అక్కడ ఉన్నాయి, చెప్పులు కొని ఇచ్చాడు. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి సార్ మేడంకి ఇచ్చింది? ఆమెకే ఎక్కువ గుర్తుండే, సారీ మీరు మీకు గుర్తుండాలి కదా. సారీ కొనిచ్చారు, వాచ్ కొనిచ్చారు, ఇప్పటికీ దాచిపెట్టుకున్నాను. అప్పుడు చందేరి సిల్క్ అని అవి కొంచెం ఫ్యాషన్, ఆ శారీ కావాలంటే హాఫ్ వైట్లో మంచి తెచ్చిచ్చారు. చెప్పులు ఒకసారి తెచ్చిచ్చారు, చెప్పులు అంటే లేవు కానీ ఇది శారీ ఉంది, వాచ్ ఉంది. ఎవ్రీ ఇయర్ డైరీ కొనిచ్చేవాళ్ళు తప్పకుండా, నేను తనకి కొనిచ్చేదాన్ని, పెన్ను కొనిచ్చేదాన్ని ఫస్ట్ జనవరికి. అంతే అడిగితే అంటే నేను కూడా ఏమంత పెద్దగా అడగకపోయేది కానీ రోజు మాత్రం 500 రూపాయలు అంటే అప్పుడు దాదాపు ఒక 5000తో సమానము. రోజు 500 ఖర్చు పెట్టేవాడు. అంటే మా మా ఫ్రెండ్స్ 11 మంది 12 మంది ఉండేవాళ్ళము, వీళ్ళిద్దరూ ముగ్గురు ఉండేవాళ్ళు. లంచ్కి పోవాలంటే మేము 13 మంది వెళ్ళిపోయేవాళ్ళము, వీళ్ళిద్దరు ముగ్గురు.
అన్ని చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఇట్లాంటివన్నీ ఆర్డర్ ఇచ్చుకుంటూ కూర్చుంటే 450-500 వరకు బిల్ అయ్యేది. పాప ఆ పర్సులోంచి తీసి ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. ఆ మిల్లులో వచ్చిన పైసలన్నీ ఇక్కడ ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఏం చేద్దాం, పిల్ల నచ్చిందా? సో మీరు ముద్దుగా మేడం ఏమని పిలుస్తారు సార్? రేఖమ్మ అనే పిలుస్తారు. రేఖమ్మ. మీరు మేడం ఉన్నారా అంటాను. ఉన్నారా? ఫస్ట్లో పెళ్ళికి ముందు పేరు పెట్టే పిలిచేదాన్ని, ఇంకా పెళ్ళైనాక అట్లా అది ఇబ్బందిగా అనిపించింది. అందుకని ఉన్నారా అని అంటాను. ఇంత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అట్లా పేరుతో పిలవాలంటే కొంచెం పొజిషన్ రాకముందు నుంచి అట్లా పిలిచారులేండి. అంటే ఒక వైఫ్ అయిన తర్వాత అట్లా పిలవలేకపోయాను. అప్పటికి ఇంకా సంస్కృతి పేర్లు పెట్టుకుని పిలుచుకునే సంస్కృతి మనకు రాలేదు మా జనరేషన్లో. ఇక వినడానికి బాగుండదు ఎవరున్నాను పిలవడం మానేశాను. సో ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత బాగా కోపడిన సందర్భాలు ఉన్నాయా సార్ మేడం మీద? జనరల్ గా అయితేనే ఉంటాయి, మర్చిపోతేనే ఉంటాం. అంటే ఇష్యూ మాకు సంబంధించింది ఉండదు, అసలు బయటవి ఎక్కడో ఉంటాయి అన్నట్టు. ఇంట్లో గొడవలు ఏమి ఉండవు, అందుకని పెద్ద వాటిని లెక్కలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదున్నా కూడా ఏం తక్కువ కాకుండా ఏది కావాలంటే అది చూసుకోవడము తన రెస్పాన్సిబిలిటీగా. నిజంగా చూసుకోకపోతే ఇన్ని సంవత్సరాలు దాదాపు మా వాళ్ళతో ఎక్కువగా మూవ్ అవ్వడం కలిసి ఒక 7-8 సంవత్సరాలు అంతకుముందు వెళ్ళేదాన్ని కూడా కాదు నేను. అంటే ఇక్కడ బాధ ఉంటే ఉండలేము కదా ఇట్లాగూ. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అంతా కూడా మా ఆడబడుచులు, వాళ్ళని అక్కయ్య అనే పిలుస్తాను, మా అత్తమ్మని అమ్మ అనే పిలుస్తాను, మా మామయ్యని బాపు అనే పిలిచేదాన్ని. వాళ్ళు నాకు ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళు. ఇంకా నాకు పాప పుట్టినాక 1 ఇయర్కే పాప పుట్టింది. ఇంకా తనతో లైఫ్, తను 1 ఇయర్ రాగానే తను పుట్టినప్పుడే తిని సర్పంచ్ అయ్యారు, అప్పుడే వైస్ ఎంపీపీ అయ్యారు. ఆమె 7 ఇయర్స్ వచ్చే వరకు నేను పాలిటిక్స్లోకి వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి పాలిటిక్స్లో తిరగడమే. అసలు మీకెందుకు పాలిటిక్స్లోకి రావాలన్నా? నాకు రావాలని లేదు, రావాలని లేదు పాలిటిక్స్లో. అప్పుడు ఏమైందంటే ఎంపీపీ ఎలక్షన్లు ఉండే జడ్పీ, అప్పుడు ఎంపీపీ ఎలక్షన్లు, అప్పుడు బీసీ జనరల్ చేసిన తర్వాత అదే దయాకర్ రావు మళ్ళీ బీసీ రేడియేషన్, బీసీ జనరల్ అయితే ఉంటే నేను నిలబడతా అనే పద్ధతిలో ఎంపీటీసీగా నిలబడి ఎంపీపీ అవుతా అనే పద్ధతిలో రాత్రి 9 గంటల తర్వాత చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత వెంటనే మనం ఎట్లా నిలబెట్టలేను అని అనుకున్నారు ఇక మన కుటుంబం నుంచి. అన్న తర్వాత మా అన్నయ్యని అడిగిన ఏం చేద్దాం అన్నయ్య అంటే మరి రేఖమ్మ నిలబెడతాము, మనం వెనుకపోయినట్టుండదు కదా అని ఆ పద్ధతిలో వాళ్ళు చేసిన దానికి ఆమె పాలిటిక్స్లో అప్పర్ హ్యాండ్ అయింది. అలా అది జరిగింది అసలు. అంటే ఇక ఛాలెంజ్గా తీసుకున్నారు, నన్ను వద్దన్నారు కదా అని యునానిమస్ చేసి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా తను రేపటి నుంచి నువ్వు ప్రచారానికి వెళ్ళు అంటే అసలు నాకు అర్థం కూడా కాలేదు, ఏంటో కూడా తెలియదు. ప్రచారం ఏం చేయలేదు అంటే జస్ట్ ఒక 4-5 ఇండ్లు అట్లా తిరిగి మొదలు స్టార్ట్ చేసేసి రాని అన్నారు. నాకు అర్థం కాలే ఏంటి అంటే నేను చెప్తున్నా కదా వెళ్ళిరా అని అంటే వెళ్ళాను. ఒకరోజు అట్లా ప్రచారం చేసినట్టు చేసినాము, తర్వాత ఎవరు నామినేషన్ వేయలేదు, యునానిమస్ వచ్చింది. ఇంకా ఎంపీపీ కూడా యునానిమస్ వచ్చింది. మళ్ళీ 6 మంత్స్ ఉందనగా నా పీరియడ్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి. అప్పటికే రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి ఈయన గురించి తెలుసుకొని మన జిల్లా అధ్యక్షుడు అక్కడ శ్రీనివాసరెడ్డి ఉండే అన్నట్టు, ఆయనకి ఇక్కడ దామోదర్ రెడ్డి అని తుంగతుర్తి, ఆయన ఫోన్ చేసి ఇట్లా రాజశేఖర్ రెడ్డి గారు మురళి వాళ్ళని రమ్మంటున్నారు, ఒకసారి తీసుకురమ్మన్నారు అంటే ఆయన తీసుకొచ్చి కల్పించాడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండి మురళి బాగా వర్క్ చేస్తున్నావు, ఇంకా చెయ్యి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అన్నారు అన్నట్టు. ఇంకా అప్పటి నుంచి కొంచెం యాక్టివ్ అయ్యారు. ఇంకా అవి చేస్తూ ఉంటే ఇక మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. నా పీరియడ్ 6 మంత్స్ ఉందనండి. వెళ్ళి తను టికెట్ తనకే అడిగారు ఫస్ట్, తనకే ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే రాజకీయం అసలు తను వచ్చింది రాజకీయాల్లో. అడిగితే అప్పుడు కేసులు ఉన్నాయి, అప్పటికే దయాకర్ రావు కేసులు పెట్టించాడు. ఇక ఆయన ఉండి మురళి మళ్ళీ తప్పుడు మెసేజ్ పంపిస్తారు కేసులు ఉన్న వాళ్ళకి ఇచ్చారని, రేఖమ్మ ఆల్రెడీ ఉంది కదా పెట్టించేద్దాము అని అంటే ఆయన మాట కాదని లేక సరే అన్నా అని అన్నారు. ఇంకా 6 మంత్స్ బిఫోరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి. ఎమ్మెల్యేగా ఒక కంటెస్ట్ చేపించారు శ్యాంపేట్ నుంచి 99లో ఫస్ట్, అప్పుడే 465 ఓట్స్ అంతే మెజారిటీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పటివరకు తక్కువ పట్టు ఉంది కదా, ఒక గీజుగొండ ఆత్మకూరు ఒకటే మండలం ఆత్మకూరు కూడా తక్కువే. ఇక పరకాలు ఆ శాయంపేట అసలు తెలియనే తెలియదు మాకు, అక్కడ ఏం జరిగేది కూడా తెలియదు. అయినా కూడా 565 అట్లా 564 ఏమో
నెక్స్ట్ ఇక ఆ తర్వాత తినేంటంటే అసలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచేటోడు కాదు, పోవాలి వెళ్ళాలి జనంలో ఉండాలి అట్లా అని చెప్పేసి అసలు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టేసి ప్రతిరోజు కార్యక్రమాలు వెళ్ళేదాన్ని. అట్లా 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 ఇక పబ్లిక్లో బాగా పాపులారిటీ వచ్చింది, బాగా తిరుగుతుంది బాగా వస్తుంది. అంటే తను ఏమంటే చావు పెళ్ళి అట్లాంటివి మనం వదిలిపెట్టొద్దు వెళ్ళాలి అనేది, అది బాగా ఎక్కువ ఎఫెక్ట్ అంటే జనాల్లోకి వెళ్ళిపోయింది. పోతుండ్రు ఎవరన్నా పెళ్లికి ఒక ఎమ్మెల్యే అంటే అప్పుడు మా మాచారా జగన్నాథం గారు ఉండే ఆయన ఏడాదికి ఒకసారి వచ్చేది ఊళ్ళకు. దాని తర్వాత రేఖమ్మని అయితే ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే చేసినో ఓ ఎమ్మెల్యే కూడా ఈ పద్ధతులు అందుబాటులో ఉండాలి అనేది మాత్రం అందరు నేర్చుకునే పద్ధతిలో మాత్రం చేయగలిగినాం మేము. నిజంగా అసలు ఒక మెసేజ్ అనేది పోయింది మాతోటి, అది పలకరింపు అనేది కానీ శుభకార్యం అనేది కానీ వెళ్ళాలి అనేది, ఇంకా అట్లా బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కొంచెం ఎక్కువ జీవిస్తుంది అనుకున్నాను, అంటే నేను కలిసిపోతా. మనకేంటంటే లేడీస్కి వీళ్ళేమో బయట కూర్చుంటారు, నేను శారీ ఫంక్షన్కి వెళ్ళాను అనుకోండి, అమ్మాయి ఇంకా తయారవ్వలేదంటే లోపలికి వెళ్ళిపోయి అమ్మాయికి జడలు వేయడము లేకపోతే ఓని వేయడము అట్లా తయారు చేస్తాను. వాళ్ళు ఏమంటారు అబ్బమ్మ మేడం మా అమ్మాయికి జడేసింది అట్లా అంటే మనకేమంటే ఇంకే అలవాటు ఆడవాళ్ళమే కదా, కలిపికి వెళ్ళిపోతాం. వీళ్ళకి ఇంట్లోకి వెళ్ళడానికి ఉండదు మగవాళ్ళకి, బయట కుర్చీలో కూర్చొని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. ఇక అట్లా కొంచెం వాళ్ళకు కూడా జనాల్లో కలిసిపోతుంది మేడం అనేది కూడా బాగా పోయింది. నెక్స్ట్ ఎలక్షన్లకు 44,000 మెజారిటీ వచ్చింది, 46-47 వచ్చింది, అంటే 5 ఇయర్స్లో అంతా వచ్చింది మళ్ళీ. సో అలా అయ్యారనమాట మొత్తానికి. సో ఫస్ట్ మూవీ ఏది సార్ మీరు చూసింది, మీ లవ్ స్టార్ట్ అయిన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ ఏంటి? ఫస్ట్ మూవీ అంటే మన జాకీ శోభన్ బాబుది. శోభన్ బాబు జాకీ చూసారా? ఇక్కడ కూడా మేడమే గుర్తుపెట్టుకున్నారు, మీకు ఇచ్చిన గిఫ్ట్ గుర్తులేదు, చూసిన సినిమా కూడా గుర్తులేదు. నాకు జనం అంతా గుర్తుంటారు కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తే మీరు అదవుతారు. ఇప్పుడు జనాన్ని పేరు పెట్టి పిలిచేది నేను, పని చేసేది నేను, ఆమెనా ఒక అన్న అని పిలుస్తుంది. కానీ ఇద్దరు నిలబడితే మళ్ళీ మాత్రం ఆమె గెలుస్తాను. నేనేదో బాగా యునానిమస్ వచ్చే కార్యక్రమం ఏదైనా తీసుకుంటా తప్ప అందుకే పబ్లిక్లో పోయే పద్ధతి ఉండదు. ఫస్ట్ జాకీ మూవీ మన శోభన్ బాబు. ఓకే, సినిమాకి వెళ్ళాము. సడన్ గా చూసారా? ఎప్పుడో చూసిన మూవీ, స్టిల్ ఇప్పటికీ గుర్తుంది మేడం. ఒక్కసారి మా పాపతో చూసిందేమో జగన్నాథ రథ చక్రాలు, చిన్న పాప అప్పుడు నెల బేబీనట్లు పట్టు. పెళ్ళైన తర్వాత అది ఫస్ట్ మూవీ? పెళ్ళైన తర్వాత అంటే పాప పుట్టిన తర్వాత. అంటే పెళ్ళైన తర్వాత చాలా తగ్గిపోయింది లేండి, ఫ్రెండ్స్ తో ఎక్కువ వెళ్ళేవాడు, పొద్దంతా ఉండేవాడు కాదు. అప్పటికే మనం వరంగల్ అంటే కొంచెం అంటే ఎంగేజ్ ఎంత, నాది 20 తన 22 ఇయర్స్ అంతే కదా, చిన్న ఏజ్ కదా. దాని తర్వాత ఈ పాలిటిక్స్ వరంగల్లో హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్తే అదేంటి సార్ మేడం వస్తలేదు పెళ్లి చేసుకున్నారా అని అడిగాడు అంట ఆయన. అట్లా అయిపోయింది అన్నట్టు ఇంకెళ్ళడం మానేసాము హోటల్స్కి వాటికి. అంటే అప్పుడు అసలు మామూలుగా హోటల్స్ అంటే ఎవరు ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదు, ఫ్యామిలీస్ కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. అట్లా ఇక అదొక్కటే తప్ప పెద్ద కాలేజీలో ఉన్నప్పుడు కూడా బయట ఒకటి మన హనంకొండ మూల మీద ఉండేది విజయ రెస్టారెంట్ అని ఒకటి. అందులో వీళ్ళందరూ మాత్రం ఫ్రెండ్స్ వస్తే బిర్యానీ పెట్టించి అది చేసేది. నేను హోలీ అప్పుడు ఎక్కువగా వచ్చేవాడు, ఇంకా మిగతా అప్పుడేం పెద్దది డిస్టర్బ్ చేసేవాడు కాదు. కానీ మేము ఎక్కడ పోయినా మాత్రం అప్పుడు ఫోన్స్ లేవు కదా, ఎవరన్నా ఒకరు మా వెనకాల ఎక్కడ దానికి వెళ్తున్నావా అని వెహికల్ వేసుకుని వచ్చేవాళ్ళు. మేము ఎక్కడికి వచ్చి చూసినాక మళ్ళీ వెనక్కి వెళ్ళి వీళ్ళందరూ చెప్తే వీళ్ళందరూ కలిసి మళ్ళీ వచ్చేవాళ్ళు అన్నట్టు. ఫోన్ల ఫెసిలిటీ లేక కొంచెం ప్రాబ్లం, అంటే మాకు సిండికేట్ అని పేరు పెట్టేశారు మాకు తెలియకుండా. అంటే మా ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురు ఉంటారు, అందరి పేర్లు ఎస్సే, నా పేరు సురేఖ, అమ్మాయి పేరు శ్రీదేవి, ఒక అమ్మాయి పేరు శారద, ఇంకొక అమ్మాయి పేరు సబిత. అసలు మాకు అనుకోకుండా అట్లా కలిసిపోయింది. వీళ్ళు మాకు సిండికేట్ అని పేరు పెట్టి ఇంకా ఆ సిగ్నల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి అట్లా అనుకొని వీళ్ళు వచ్చేసేవాళ్ళు అన్నట్టు. అప్పుడు కూడా ఈమెకు వెస్పా ఉండేది, స్కూటర్ నాన్న స్కూటర్ పట్టుకొచ్చేది, నాకు ఎస్డి ఉండేది, వరంగల్లో తక్కువ ఎస్డి మోటార్ సైకిల్ అవన్నీ తక్కువ ఉండేది. అందుకే ఏంటంటే ఎవరు ఒకసారి కాత్యాయన మేడం అని ఒకరు తిరిగేది లెక్చరర్. ఆ తర్వాత ఈమె తోలింది, ఎవరు తోలే అప్పుడు? నేను 79లో నేర్చుకున్నాను. అసలు అప్పుడు ఆడవాళ్ళు ఎవరు ఇక్కడ హైదరాబాద్లో కూడా
బయటికి అది తెచ్చేవాళ్ళు కాదు, ఏది సైకిల్ కూడా తీసుకోవచ్చు. అప్పట్లో అంటే అప్పుడే లైసెన్స్ తీసుకున్నా నేను స్కూటర్ వయసు. నాకు మాత్రం లైసెన్స్ లేకుండా నడిపినా ఎవరు ఆపలే. మీరు మామూలు వ్యక్తా మరి. సో రాజకీయ పరంగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారే ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. సో ఆయన గురించి ఒక రెండు మాటలు, కలిసినప్పుడు ఎలా ఉండేవారు? మేము ఇద్దరం తక్కువ మాట్లాడుకునేది, కలిసి దిగిన ఫోటో కూడా ఉండకపోయేది. కాకపోతే ఆయనకు నిజాయితీగా చెప్పడం అంటే ఇష్టం కాబట్టి నేనైనా నిజాయితీగా చెప్పేది కాబట్టి నీతో పని అయితే లేదని ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఎవరు లేకుండా నేను ఒకరినే అనేది. ఆయన నన్ను చూస్తే ఆయన బాగా వాళ్ళ కుటుంబం లెక్కనే ఫీల్ అయ్యి నన్ను ఎంబడి పెట్టుకొని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మీకు మేడం, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు రాజకీయ పరంగా? అంటే ఇక తానే నాకు నాకు వాళ్ళనే అంటే నాకు నేనుగా రాలేదు కాబట్టి కాకుండా మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరిని చూస్తే మీకు బాగా అనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే మాకు ఆయనే నాయకుడు. ఫస్ట్ ఫస్ట్ నాయకుడు అంటూ రాజశేఖర రెడ్డి గారే. ఆయన మూమెంట్స్ ఎక్కువగా మాకు ఇన్స్పిరేషను. ఎట్లా పబ్లిక్తో ఉండాలి, అసలు ఆయన రిసీవింగ్ కానీ ఆయన రియాక్షన్ కానీ, అసలు ఎట్లా అఫెక్షన్ కానీ అన్నీ కూడా, అసలు ఆయన ఎంత చిరునవ్వుతో పలకరించి పనులు చేసి పంపించేవాడు. అంటే మనం భూంగర ఏ పనికి వచ్చినాం అనేది కూడా ఆయన ఐడెంటిఫై చేసేది. అంట ఏ రాయకైనా ఇప్పుడు చేయలేడు. ఇంతమందిని కూడా పేరు పెట్టి పిలిచేది. మనకి ఆ పని చేయొద్దు అనుకుంటే కావాలని జోక్ చేసి ఆ గూడకో ఈ గూడకో నెట్టి బయట అది చేసేది. పని చేయాలనుకుంటే కంపల్సరీ చేసేది. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి సార్ మీకు పెళ్ళైన తర్వాత? అంటే రేఖమ్మతోనా రాజశేఖర రెడ్డి గారితో? రేఖ మేడం మొదలు రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నాను. వరంగల్లో తెలంగాణ ఉద్యమ టైంలో కాజుపేటలో ఉన్నాడు ఆయన వచ్చి, అది అది సెయింట్ పాల్స్ కదా వాళ్ళది, వాళ్ళది మన బాల వికాసలో ఉన్నాడు. బాల వికాసలో ఉంటే ఈ తెలంగాణ అడ్వకేట్స్ అందరూ కలిసి ధర్నాకు వచ్చింది వారితో. ధర్నాకు వచ్చిన తర్వాత నేనే సోదర రెడ్డి అడ్వకేట్ వీళ్ళందరూ ఉన్నప్పుడు నేనే అందరినీ చెప్పి రవికుమార్ వీళ్ళంతా ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది. అన్న పడుకున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు, మీరు తర్వాత లేచినాక రండి అన్న అని వాళ్ళందరినీ పంపుతూ ఉంటే ఆయన కిటికీ నుంచి చూస్తుండు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. కిటికీ నుంచి ఆయన కిటికీ తెరిచి అప్ స్టేర్లో ఉన్నాడు. కిటికీ తెరిచి చూస్తుంటే వాళ్ళందరూ వెళ్ళిపోగానే నువ్వు పైకి రానన్నాడు. నన్ను అప్రిషియేట్ చేస్తాడు కావచ్చు, మరీ ఇబ్బంది కాకుండా అనగానే లోపడిపోయినా డైరెక్ట్ చెప్పి నువ్వు అర్జెంటుగా గడ్డం తీయని. ఎవరు? నన్ను. ఎందుకు చంద్రబాబు గుర్తుకొస్తాడా నేను గడ్డం ఉంటే అని నేను చెప్పడం జరిగింది. కళ్ళద్దాలు గడ్డంతో కనపడవద్దు ఇంకోసారి, నువ్వు అవి పెట్టద్దు, అవి చూస్తే రౌడీ లెక్కుంటావు నువ్వు అని అనగానే అప్పుడు గడ్డం తీస్తే కూడా పేపర్ చేసిండు, గడ్డం తీపిచ్చిండు రాజశేఖర రెడ్డి అని. ఇంకా గడ్డం మానేసి. సో అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట మీకు. అండ్ మేడం మూమెంట్ ఆ తర్వాత రేఖమ్మనే చెప్పిండు, మీ ఆయన చిరంజీవి ఎక్కున్నాడు అని అందులో కలిసినప్పుడు. సో మేడం విషయంలో సార్ మర్చిపోలేని మూమెంట్ ఏంటి మీకు పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత మర్చిపోలేని మూమెంట్ అంటే ప్రతిదీ మర్చిపోలేని మూమెంట్ ఇద్దరిది. ఎందుకంటే మేము కష్టపడి పైకి వచ్చినాం. ఈరోజు ప్రతి దాంట్లో మేము తిరుపతి పోయినాక మేము పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళా బాపనాయనది ఫోటో పట్టుకొని తిరిగినాం. ఈయన దొరుకుతాడేమో అప్పుడు ఎంత 500 రూపాయలు కూడా ఇవ్వలేము మనం ఆ పరిస్థితి నుంచి. ఇక మర్చిపోలేని మూమెంట్ అంటే చాలా ఉంటాయి. గెలిచినాక ఉంటుంది ఎలా, ఒకసారి ఫైరింగ్ అయినప్పుడు ఒకటి బాగా, అప్పుడు అందరు భయపడి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నేనేమో ఇంట్లో ఉన్నాను, తనేమో సెంటర్లో ఉన్నారు. అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ముందట జెండా ఎగరేసే కార్యక్రమం నాకు తెలిసి వచ్చే వరకు ఫైరింగ్ అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. విలేజ్ వాళ్ళందరూ చుట్టూ నించున్నారు, తను మాత్రం మధ్యలో పడిపోయి ఉన్నాడు. అసలు ఎవరు పట్టుకోవట్లేదు తనని. ఇంకందరూ చనిపోయిండు వదిలేసి వెళ్ళిపోయాను. వేరే ఒక ఆర్ఎంపి డాక్టర్ పట్టుకొని రానిస్తారు, చూస్తున్నారు పోలీసు వాళ్ళని రానియండి అని అంటున్నారు అన్నట్టు. ఇంకా అప్పుడు నేను వెళ్ళి తనను ఇట్లా చేతితో చేతుల కింద చేపెడితే తన బరువుతో లేచాడు. నేను ఒక్కదాన్ని ఎట్లాగో లేపలేను. ఆ రోజు మాత్రం చాలా అసలు మర్చిపోలేని రోజు. నేనైతే తను ఇట్లా ఇట్లా పల్స్ పట్టుకొనే కూర్చున్నాను హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా, అసలు బ్రతుకుతాడా చనిపోతాడని.
మొత్తం కన్నంత ఇట్లా నల్లగా వాపు వచ్చేసింది. బుల్లెట్ చాలా దెబ్బలు తగిలినాయి అప్పుడు, బ్లడ్ చాలా పోయింది. సండే ఆ రోజు డాక్టర్స్ ఎవరూ లేరు. నిమ్స్లో జాయిన్ చేసుకునే వరకు మార్నింగ్ 10:30కి ఇన్సిడెన్స్ అయితే నైట్ 8:30కి అట్లా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది అసలు నిజంగా దాల్చుకుంటే ఇప్పటికి కూడా మా పాప ఏమో మన్మరాల కంటే కూడా 2 ఇయర్స్ చిన్నది అప్పుడు. అంత దాని కళ్ళ ముందే జరిగింది అది. అసలు లైఫ్లో అయితే నేను మర్చిపోలేను. సో సార్లో మీకు బాగా నచ్చే పాయింట్ ఏంటి మేడం? ఏం నచ్చి పెళ్లి చేసుకున్నారు అసలు? అంటే తను ఓపెన్ మైండెడ్ అని అప్పుడే అర్థమైంది కదా. ఇప్పుడు మామూలుగానే కొంతమంది ఏదో టైంపాస్ చేయాలి అంటే ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టము ఇట్లాంటి డైలాగులు కొడతారు. కొట్టేసి ఏదో అంటే అందులో సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు అది వేరు విషయం, కానీ అందులో కొంత డీవియేషన్ అనేది ఉంటుంది. కానీ తను అట్లా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఓపెన్గా మ్యారేజ్ చేసుకుంటాను అని అనడం ఏదైతే ఉందో అప్పుడే ఆయన మెంటాలిటీ అర్థమైపోయింది. అంటే నా మనసులో ఒకటి ఉండదు, బయట ఒకటి ఉండదు, ఓపెన్గా చెప్పేశారు. ఆ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి అడిగినప్పుడు కూడా చెప్పారు, మా అమ్మ వాళ్ళు నా మాటకు అడ్డు చెప్పారు, నేను ఏది అంటే అది చేసుకుంటారు. ఎందుకంటే మేము కాపులం పటేన్లం, మేము అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే చాలా పట్టింపులు ఉంటాయి కదా. అయినా కూడా అసలు ఎవ్వరు కూడా ఒక మాట కూడా అసలు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినాక వాళ్ళింట్లో కొంత వ్యతిరేకత చేసిన అంటే మామూలుగా నేను జనరల్ గా చిన్న కొడుకును కాబట్టి బాగా ప్రేమ ఉండేది మా అమ్మకు. ఎత్తి పొడుపులు అట్లాంటివి ఏమైనా ఉంటాయి, కానీ ఏ ఒక్కరోజు కూడా అసలు మా అత్తమ్మ అయితే ఇంకా అసలు అందరికంటే మామూలుగా నా క్యారెక్టర్ని తను ఇష్టపడేది కూడా. మా బాబు అమ్మని అని పిలిచేది, అమ్మని అమ్మ అమ్మని అని పిలిచేవాడు. అంటే నేను ఏదున్నా కూడా అంటే ఫ్యామిలీ వాళ్ళతో కూడా బాగా మింగిలేదని. ఇప్పుడు మా రిలేటివ్స్లో కూడా అందరికి కూడా నేనంటే చాలా ఇష్టం. అంటే వీళ్ళ రిలేటివ్స్ని ఏ ఫంక్షన్ అయినా కూడా తను తక్కువ వెళ్తారు, నేను వెళ్తా కంపల్సరీ వెళ్తాను. ఒక 2 నిమిషాలైనా వెళ్ళి కనపడేసి వాళ్ళకి ఏదైనా పెట్టాల్సి ఉంటే పెట్టేసి వస్తాను. అందుకని వాళ్ళతో కూడా బాగా కలిసిపోతాను. ఎక్కడ కూడా నాకు అయ్యో ఇట్లాంటి అమ్మాయి వచ్చింది మా ఇంటికి, అసలు అనవసరంగా ఇట్లాంటి అమ్మాయిని చేసుకున్నాడు అన్నటువంటి పేరు అయితే తీసుకురాలేదు. సో కాలేజ్లో అంతమంది అమ్మాయిలు ఉంటే మేడం ఎందుకు నచ్చేశారు మీకు? అది నాకు ఇంతవరకు తెలియదు. మీ వల్ల తెలియాలి. వెస్పా మీద వస్తుంటే చూసా ఆ టైంలో ఇంత డేర్గా అమ్మాయి తోలుతుంది అనేసి అదే చెప్పి అడగడం వర్కౌట్ చేస్తే పడేటట్టు ఉన్నది అని చెప్పి అది చేయడం జరిగింది. సో అట్లా ఫస్ట్ వెస్పా మీద రావడం మీకు బాగా అనిపించింది అనమాట అప్పట్లో? బండి అప్పుడు ఎవరు తోలకపోయేది కదా, అప్పటి వరకు నాకు వెహికల్ అది ఏందో తెలుసు కదా. మరి ఏం కట్నం గిట్ల ఏం వేయలే, కానీ వెస్పా ఉన్నారంటే బాగానే ఉండొచ్చు అట్లా. నేను అదే అంట ఏం రాలేక రాకపోయినా కూడా ఇంకో అమ్మాయి ఏం చేసుకుంటేనే అలాగే రాజకీయాల్లోకి దింపితే నా అంత పవర్ఫుల్గా మాట్లాడి ఇంత పేరు తెచ్చుకునేట వాళ్ళు అయితే ఉండేవాళ్ళు కాదో కదా. ఇట్లనైతే ఇదే ఇట్లనైతే లాభమే అయింది కదా, వచ్చింది కదా లాభం. లాభమైనా 20 ఏళ్ళు లాభమైనా చేస్తాను కదా ఎమ్మెల్యే అంటే కొంచెం ఇంతో అంత నేను మాట్లాడితేనే కదా మళ్ళీ ఈ అమ్మాయిని గెలిపించుకోవాలని వాళ్ళు అనుకుంటారు. తన ఆర్గనైజేషన్ వేరు, ప్లస్ వ్యక్తిగతంగా కూడా నా మీద జనాలకు ఇంప్రెషన్ ఉండాలి కదా. ఆ ఇంప్రెషన్ అయితే నేను తెచ్చుకున్నాను కదా. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? నైన్ ఇయర్స్ ఇంకా తెలుగుదేశం పీరియడ్, 9 ఇయర్స్ తెలుగుదేశం పీరియడ్ లో 9 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళా వైఎస్ఆర్సీపీ పోయినాక మళ్ళా 2 ఇయర్స్ బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ ఉద్యమం, ఒక పక్క రాజశేఖర రెడ్డి కుటుంబం అనే పద్ధతిలో వచ్చేసిన తర్వాత మాట కట్టుబడి ఉండటం నేను. అంటే వరంగల్లో నన్ను ఎవరు పైసలు అడిగారు, ఒక మాట ఇస్తావా ఒక మాట ఇస్తావా అని అడుగుతారు. నన్ను ఎప్పుడు ఇట్లా చేయి దాచి నేను ఇస్తాపో అని నవ్వి చెప్తా అంటే నేను మెడపోయినా పని చేస్తాను. కాబట్టి నాకు మొదటి నుంచి కూడా ఈ మాటతో చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఒకసారి మాట ఇస్తే దానికోసం ఇప్పుడు నిన్న ఫ్రెండ్ వాళ్ళ తాత చనిపోయాడు, నేను ఆయన ఫోన్ చేయని నేను పైసలు 100,000 పంపవలసింది. నేను 100,000 ఇస్తా పోంటే అవి తెచ్చేదానికి ఎంత కష్టం అవుతుంది నాకు తెలుసు. కానీ ఆ మాట అనేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డది రోజు. దీనికి ఒక చిన్న ఉదాహరణ అన్నట్టు, ఒక అమ్మ ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా వంగపండు, వాళ్ళ కూతురు అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చేది. అమ్మాయి వాళ్ళ కొడుకుకి డెఫ్ అండ్ డమ్ అన్నట్టు అబ్బాయి, అయితే ఆ అబ్బాయికి సర్జరీ చేయించాలి. ఆరోగ్యశ్రీలో ఆమెకి ఇష్టం లేదు చేయించుకోవడం, బయట చేయించాలి అనేది. ఈయనతోటి నిన్న అన్న నువ్వైతేనే చేపిస్తావు ఎవరు చెప్పారని చెప్పారు అందుకే నీ దగ్గరకు వచ్చినావు అంటే
ఏ దాన్నే ఉంది బొమ్మ చెప్పిచ్చేస్తాను అన్నారు. లోపలికి వచ్చినాక నేను ఏంటిది ఏం చేపిస్తా అంటాను అంటే అమ్మాయికి ఆ బాబుకు సర్జరీ చేపిస్తా అంటాను అని అంటే ఎంత అవుతుంది అనుకుంటారా సర్జరీకి అని అడిగిన. ఎంత 50,000 లక్షం అవుతుంది కావచ్చు పోతే పోరీ రాదు ఏముంది అంటే 50 లక్షం కాదు 7 లక్షల రూపాయలు అవుతుంది దానికి. మీరు అట్లా మాట ఇచ్చేస్తే 7 లక్షల రూపాయలు పెట్టి సర్జరీ చేపిస్తే అది సక్సెస్ అవుతుంది కాదు ఎట్లా అంటే ఇక మాట ఇచ్చినాం కాబట్టి ఏదైనా కూడా చేయాల్సిందే అని చెప్పేసి చేపించిండు. ఆ పిల్లోడికి రాలేదు అంటే కొన్ని సక్సెస్ కావు అన్ని కేసులు అయినా కూడా ఇక ఇచ్చిండు కాబట్టి చేపించిండు. 7 లక్షల రూపాయలు ఇచ్చి చేపించిండు. నేను అప్పటికే ఈయన పక్కన కూర్చుంటే భయపడతా ఉంటాను అన్నట్టు ఎక్కడన్నా మీటింగ్లలో ఇట్లా మాట ఇవ్వడం ఈజీనే ఇచ్చినాక అది మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పటికైనా కూడా మెయిన్ లీడర్లు కానీ కొంచెం బాగా పనిచేసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వెనక ముందు ఆడాడు. ఉంటే డబ్బులు ఇంట్లో ఉంటే ఇచ్చేసే ఫస్ట్ తర్వాత మనకి ఏదన్నా ఉంటే చూసుకోవచ్చు కానీ అని చెప్పేసి బాగా హెల్ప్ చేస్తారు ఇప్పటికీ. అంటే తను అంటే చేతికి ఎముకలేదు అంటారు కదా అట్లా. ఇప్పుడు మా అదే మాకు అంటే మమ్మల్ని సేవ్ చేస్తుంది అనుకోవాలి తన మంచితనం కానీ తన దాన గుణం కానీ. ఈ కష్టం వచ్చినా కూడా మమ్మల్ని ఒడ్డున పడేస్తూ ఉంది అంటే తన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏదైనా అనిపిస్తుంది. మళ్ళీ ప్లస్ మేము వైఎస్ఆర్సీపీలో అప్పుడు ఎలక్షన్లో నిలబడ్డాము తెలంగాణలో మాదొక్కటి. అప్పుడు జగన్ కోసం అందరినీ డిస్క్వాలిఫై చేశారు. అప్పుడు బాగా మాకు జనంలో తెలిసింది అన్నట్టు. అసలు అంటే మేము జనానికి ఒకటే ఎలక్షన్ కాబట్టి దాన్ని మాకు ఇంపార్టెన్స్ తెలిసింది జనంలో దాని మూమెంట్ ఎట్లుంది అనేది. అసలు వీళ్ళు ఎంతమంది పోయినా కూడా టీఆర్ఎస్లో ఒక్కొక్క 200 మంది 300 మంది ఒక విలేజ్లో క్యాంప్ వేసినా కూడా వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేశారు మేము ఎవ్వరికి వేయము తెలంగాణ అంటే మాకు ఇష్టం తెలంగాణ రావాలి కానీ మాకు మాత్రం కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీ ఆమె ఎమ్మెల్యే కావాలి ఆమె మాకు మంచికి చెడుకు వస్తుందని. అసలు అటువంటి హరీష్ అన్నే చెప్పిండు తెలంగాణ అంటే ఇష్టం కానీ హరీష్ అన్నే నాకు నేర్చుకున్నాను ఆయనలా మీ రేఖమ్మ ఎలక్షన్తో నువ్వు ఒక్కనువేమో ఇంతమంది మీ అది అసలు ఒక లాంటి అంటే ఇటు ఒక్క మనిషి ఇది మాకంటే ఎవరు లేరు అటు అందరు దిగిండ్రు. అసలు ఒక నాయకు 2000 15,000 నుంచి 20,000 మెజారిటీ డిఫరెన్స్ వస్తుంది అనుకున్నా కానీ అప్పుడు అనిపించింది. అప్పుడు అంటే మేము తిరిగేటప్పుడు కూడా జనం చెప్పేది అన్నట్టు నా కూతురు పెళ్ళికి సార్ హెల్ప్ చేశాడమ్మా మా నాన్న చనిపోతే వచ్చి డబ్బులు ఇచ్చారమ్మా లేకపోతే 21st డేకి వచ్చి ఇచ్చారమ్మా లేకపోతే నేను హాస్పిటల్లో ఉంటే వచ్చి అవన్నీ రిపీట్ చేస్తూ ఉండేది అన్నట్టు. అప్పుడు అనిపించింది ఓహో మనం ఇటువంటి హెల్ప్ చేస్తే జనం మర్చిపోరు అని. ఇప్పుడు తను ఫస్ట్లో కొంచెం నేను ఇబ్బంది పడేదాన్ని ఎందుకు ఇట్లా పంచుతున్నాడని కానీ రాజకీయాల్లో అది మర్చిపోరు అని అనడానికి నా ఎలక్షన్ ఒక్కటి మాకు ఎగ్జాంపుల్గా తీసుకొచ్చును. అప్పటి నుంచి ఎవ్వరు హెల్ప్ అడిగినా కూడా తనని అడి అంతకుముందు తనకు చెప్పి చేసేదాన్ని ఇప్పుడు తనకు చెప్పకుండా కూడా నా దగ్గర డబ్బులు ఉంటే ఇచ్చేస్తాను ఇంకా వచ్చినాక చెప్తాను పలానా వాళ్ళకి ఇచ్చాను అంటే మంచి పని చేసినాం అని చెప్పి అంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇందులోకి వచ్చానని ఎప్పుడైనా అనిపించిందా సార్? చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే అక్రమ కేసులు ఫోటా కేసులు టడా కేసులు ఇవన్నీ పెట్టినప్పుడు చాలాసార్లు అనిపించింది. అండ్ మీకు మేడం తను నిజంగానే బాధపడేవాళ్ళము కానీ వెనకడిగి వేస్తే మనకు భవిష్యత్తు అవతల మనకు వాళ్ళు ఉన్నంతవరకు దయాకర్రావు ఉన్నాడు వాళ్ళ పవర్లో ఉన్నారు మనం పవర్ లేదు. ఆయనకి మనం వెనుకపోయేది ఉండేది ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి జీరో అయిపోతాము ఎదురీదాలనేదే లక్ష్యం. కానీ ఇంత కష్టమైన ఎదురు మాకు అదృష్టం ఏంటంటే మేము ఏ నిర్ణయం తీసుకున్నా మా వెనుక జనం ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా అదే జనము ఆ టైంలో తప్పుకొని ఉంటే పక్కకి వెళ్ళిపోయి ఉంటే మేము నర్వస్ అయిపోయేవాళ్ళం నర్వస్ అయి డ్రాప్ అయిపోయేవాళ్ళం. అటువంటి అవకాశం వాళ్ళు రానివ్వలేదు పబ్లిక్ ఎప్పుడు రానివ్వలేదు. ఎప్పుడు కూడా మాకే చిన్న ముళ్ళు నాటినా కూడా జనం అంతా మా వెనకాలనే ఉన్నారు. ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపి వరంగల్ జిల్లాలో నాకు తెలిసి నాకు తెలియకుండా 100,000 మందన కొండమూరులు అంటూ బతికి ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మాకు ఏ రిలేషన్ లేకపోయినా వాళ్ళు మేము ఏ హెల్ప్ చేయకపోయినా అంటే ఆయన అనేటోళ్ళు కొంతమందికి న్యాయం జరుగుతుంది అని. అంటే ఇప్పుడు ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు మర్డర్ కేసులు ఉన్న వాళ్ళ పిల్లలను కూడా ఈయనే చదివించిండు వాళ్ళకి ఇంజనీరింగ్ చేపించిండు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు ఈయనే చేశాడు
వాళ్ళు అంటే వాళ్ళే అన్నారు, మా హస్బెండ్స్ బతుకున్నా కూడా మా పిల్లలు చదువు చదివే వాళ్ళు కాదు, మా హస్బెండ్ బతుకున్నా కూడా నా బిడ్డకి ఇంత గ్రాండ్గా పెళ్లి చేశారు, ఇంకెక్కువ రోజు బతకాలన్నా అనే పరిస్థితి అన్నది అంటే మీరు అర్థం చేసుకోవాలి. అట్లా తను అంటే ఇప్పుడు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఈ కళ్యాణ లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి చాలా తగ్గిపోయింది, కానీ లేకపోతే చదువుకునే వాళ్ళకి పెళ్లిళ్ళు అవ చేసుకునే వాళ్ళకి కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. ఇక మనకి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి వాళ్ళకి అప్లై అవుతుంది కాబట్టి కట్టాల్సిన అవసరం లేదు. కిడ్స్ కాలేజీలో ప్రతి సంవత్సరం ఒక 20-25 ఇప్పటికి ఎక్కడన్నా మేము బయట స్టేట్స్కు అటో ఇటో పోయినప్పుడు ఎవరన్నా ఒకరు కలుస్తారు, కలిసి ఆ రోజు మీరు ఫీజు కడితేనే నేను చదువుకొని ఈరోజు ఇక్కడ జాబ్ చేస్తున్నా అంటే అసలు ఆ రోజు వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే ఎంత సంతృప్తి అనిపిస్తుంది అని అంటే మనకు తెలియకుండా అట్లా తన హెల్ప్ తోటి చాలామంది లైఫ్స్ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో రీసెంట్గా చూసిన మూవీ ఏంటి సార్? రీసెంట్గా చూడలేదు మేము, రీసెంట్గా ఏం చూడలేదు అసలు. మేము ఇంద్రా సినిమా చూసినాము. ఇంద్రా ఇంద్రా తర్వాత అది హనుమంతు హనుమంతు అనే శ్రీహరి మంచి ఫ్రెండ్ నాకు, అదొకటి విష్ణు. మొన్న ఇక పేరు చెప్పదు సినిమాల మధ్య లేచి వచ్చిన మొదటిసారి నేను నా బిడ్డ నేను ఎందుకు అరుంధతి చూడాలని అరుంధతి ఏం సినిమా ఆహా కాదు అది రుద్రమదేవి రుద్రమదేవి చూడాలని అసలు ఆ సినిమా షూటింగ్ అప్పటి నుంచి అనుకున్నాము. పాపం గుణశేఖర్ గారు అయితే ఒక 100 సార్లు ఫోన్ చేసిండు మీకోసం ప్రత్యేకంగా వేపిస్తా థియేటర్లో రండి అంటే అది చూడలేదు. మళ్ళీ ఇందులోనే చూసాను బాహుబలి ఒకటి, నేను పాపతో వెళ్ళాను బాహుబలి, తను బయట చూడలేదు తను ఇక్కడే చూశారు. మేమిద్దరం కలిసి చూసిందంటే ఇంకవే, ఇది ఒకటి ఇప్పుడు మహానటి ఏదో వచ్చిందంట కదా అదొకటి ప్లాన్ ఉంది, అది ఏమవుతుందో తెలియదు. ఒకటి ఏంటంటే మేము పోగానే సినిమా చూడమే కానీ అందరు మమ్మల్ని చూస్తూ ఉంటారు, మమ్మల్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్ పోయినాం, ఇప్పుడు మేము ఇద్దరం పొద్దున అది ఒక పేషెంట్ ఉన్నాడు అంటే హాస్పిటల్ పోయినాం. అమ్మాయి వచ్చి సెల్ఫీ కావాలంటుంది, వాళ్ళ అమ్మ నాయన బాగా లేకుంటుంటే కూడా ఆమె సెల్ఫీ కావాలంటే మీరు అర్థం చేసుకోండి. అమ్మాయికి బాగాలేదట, అమ్మాయి చూపించుకోవడానికి వచ్చింది. మా పాప కూడా పాపం తను రమ్మంటది ఎటన్నా షాపింగ్ అంటది, షాపింగ్ అనుభవంగానే ఇంకా దానికి వీళ్ళు వాళ్ళు పలకరించడం అసలు మనకి ఉండదు, ప్రైవసీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు దాదాపు కొంతమందిని గుర్తుపట్టరేమో కానీ నన్ను ఈయననైతే అసలు ఇక మై కేసులు అవి చేయబట్టి మొత్తం దేశం అంతా అందరూ గుర్తుపడతారు ఇక్కడన్నా ఉంటుంది, కానీ ఆ పరిస్థితి లేదు కదా ఎప్పుడు కూడా. సో పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మేడం మీద బాగా కోపడ్డారా సార్? మీరు ఆయన కోపం బాగా వచ్చేది, ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నేను అరుస్తా ఆయన కామ్గుంటాడు, అప్పుడు ఆయన అరిచేవాడు నేను కామ్గుండేదాన్ని. ఎక్కడైనా కూడా ఫ్రస్ట్రేషన్ అంటే బయట ఉన్న కోపాలు ఆటోమేటిక్గా ఇంటికి వచ్చినాక పోతాయి. మనం తప్పు లేకుండా అరుస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంటే అరుస్తారు, అట్లాంటప్పుడు కాసేపు నోరు మూసుకొని ఉంటే అయిపోతుంది అంటే నోరు మూసుకోవాలి. ఇప్పుడు నేను అరుస్తాను, నాకు కొంచెం ఏజ్ ఎక్కువైపోయింది, ఓపిక తక్కువైపోయింది కాబట్టి ఆయనకు ఓపిక ఎక్కువైపోయింది. ఇప్పుడు నేనేదో అరిచేస్తాను, అంటే అరుచుకోవడం అంటే అదేదో కంటిన్యూషన్ ఉండదు ఆ నిమిషంలోనే అంతే ఇంకా. సో మేడం రాజకీయ పరంగా గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉన్నింది సార్? ఎట్లా ఉన్నది అంటే నా పిల్లని గెలిపించుకున్నా అనే ఫీలింగ్ ఉంటుంది, అంతే ఉంటుంది. నిజంగా కూడా గర్వంగానే ఉంటుంది కదా, ఎందుకంటే రాజకీయాల్లో చాలా మందికి ఎట్లుంటది అంటే లేడీస్ రావద్దు, లేడీస్ రావద్దు, వాళ్ళను మహిళలు వస్తే బాగుండదు. నేను అదే గర్వంగా ఎందుకు చెప్తా అంటే అసెంబ్లీలో ధైర్యంగా ఒక మాట చెప్తా, చీర గట్టుడు బొట్టు పెట్టుకునే విధానం నేను కూడా మహిళా ఎమ్మెల్యేలకు నేర్పింది అంటే కొండా సురేఖ అనేది మాత్రం నేను చెప్తా, అందుకే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు రా ఆడపిల్ల పాలిటిక్స్లోకి అని ఎప్పుడు చెప్పలేదు సార్? మా అన్నయ్య ఎవ్వరు చెప్పలేదు, నిజంగా కూడా ఆమె కూడా ఆ పద్ధతులే మెదులుకుంటూ వచ్చింది కదా. ఇప్పటి వరకు ఎవరు ముంగట కుర్చీలో కూర్చోదు. ఇప్పటికీ ఇంట్లో మా అల్లుడు గారు ముందట కానీ వాళ్ళ అన్నయ్య ముందు కానీ ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కలుగు నెత్తికెక్కుతాయి. ఆమె 20 ఏళ్ళ బట్టి ఎమ్మెల్యేగా ఉన్నది, ఆమె ఇంకా అదే కొండా సురేఖనే లెక్కనే ఉన్నది తప్ప వేరే పద్ధతి లేదు కాబట్టి. ఎవరు వచ్చారు వరంగల్లో టీ పెట్టమ్మా అని అన్నారు, ఎవరు లేరు నేనే పెట్టాలి అని అన్నా, వాళ్ళు అయ్యో వద్దు 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 అంటున్నారు. అదేంటి నాకు అలవాటే పెట్టడం, నాకు అట్లేం ఇబ్బంది లేదు, కిచెన్లో పనులన్నీ నేను చేసుకుంటాను. ఇప్పుడు అదే ఎమ్మెల్యే బయట ఉండటం అంటారా, ఇప్పుడు మీరు గొడవ పెట్టుకున్నారా అంటే
చాలా నవ్వుకుంటే గొడవ పెట్టుకోలే అని చెప్పాలి కానీ నిజంగా చెప్పాలి కదా చెప్పాలి కదా చేస్తాను ఇల్లు ఉడుచుకుంటాను గిన్నెలు ఆడుకుంటాను పని పిల్లలతో పాటు ఆడతా పాడతా వంటింట్లో పని చేసుకుంటాను సో ఎప్పుడైనా సార్ మీరు ఇద్దరు ఉన్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళ ఎప్పుడైనా సారా కిచెన్ లో అట్లా ఏం లేదు అసలు వాటర్ తెచ్చేయడం కానీ అట్లా ఏమి అసలు ఎందుకు సార్ ఎందుకు హెల్ప్ చేయలేదు మీరు పొలిటికల్ గానే హెల్ప్ చేస్తారు కదా పొలిటికల్ గానే హెల్ప్ చేస్తా అంటే చిన్నప్పుడు పాప పుట్టినప్పుడు కూడా కొంత ఆయనకు భయం ఉండేది అసలు పాపను పక్కన పడుకోబెడితే గానీ కొంచెం అటు అటు జరుగుతూ ఉండేది మళ్ళీ ప్లస్ అప్పుడు నిజంగా కూడా ఈయన బయటకు వెళ్తే ఏ నైట్ అసలు ఎప్పుడు అనేది ప్రతి నైట్ టెన్షన్ ఉండేది అసలు ఫోన్లు ఉండకపోయేది మనిషి వచ్చే వరకు టెన్షన్ ఉండేది అట్లా ఇక కొంచెం లైఫ్ అంతా కూడా అసలు రిలాక్స్డ్గా ఉన్నాము అని అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉంటున్నాం అంతే ఇంకా సో మేడం వండే డిషెస్లో మీకు ఇష్టమైన వంట ఏంటి సార్ బాగా చాపల కూర బాగానే ఉంటుంది చాపల కూర రొయ్యలు ఎక్కువ చేస్తుంది నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారా వెజ్ ఎక్కువ ఇష్టపడతారా ఏంది తినరు అసలు రోజు నాన్ వెజ్ ఉండాలి ఏంది తినరు కాకపోతే కొంచెమే తింటా కానీ నాన్ వెజ్ ఇంతే తింటారు అన్నము అంతే కానీ దానికే ఆగం చేసేస్తారు ఏమైంది ఇంకా కాలేదా అని అంటూ ఉంటారు సో మేడం కోసం ఒక పాట డెడికేట్ చేయాల్సి వస్తే ఏ పాట డెడికేట్ చేస్తారు సార్ మీరు ఇప్పుడు పాడాలి ఒక పాట ఉంది ఆయనకి తెలుసు ఇంకా చెప్పాడు ఇప్పుడు పాడాల్సిందే అంటే గుర్తుందా లేదో తెలియదు ఏం సినిమాది శ్రీరాములయ్య ఏం సాంగ్ సార్ సౌందర్య ఊడ్చుకుంటా పాడతా చూడండి మీరు చెప్పకండి ఆగండి సార్ గుర్తు అన్ని మీరే అదే తెలుస్తున్నా ఇప్పుడు నీకు అర్థం చేసుకుంటలేదు నేను ఇలా కూర్చుని ఇంతసేపు అంటేనే కష్టం ఇక నువ్వు మీరు పాడంటే ఇంకా చేసుకున్నారు తాను పాడాల్సిందే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ మాత్రం ఊపు లేకుంటే ఏంటి సార్ మీరు జనంలో నేనంటే ఏందో తెలుసు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు లేదు కదా శ్రీరాములయ్యలో ఒక పాట ఉండే అది బాగా ఇష్టము సింగిల్ పాట ఆమె అయితేనే మంచిగా పాడుతుంది నాకన్నా మేడం పాడండి మేడం సార్ ఎట్లా పాడట్లేదు మీరు నాకు ట్యూన్ రాదు కానీ చెప్తాను సౌందర్య పాడుతుంది తను మోహన్ బాబు జైల్లోకి పోయిన తర్వాత ప్రెగ్నెన్సీతో ఉంటుంది అన్నట్టు అప్పుడు పాడుతుంది గడియ గడియల్లోన ఓ గండమై గడపదాటని బ్రతుకు సుడిగుండమై ఓ ప్రాణమ్మ అనుకుంటా అందులో అసలు మొత్తం మీనింగ్ అంతా కూడా ఆయన చేస్తూ ఉంటే నీకు ఇన్ని కష్టాలు అని బాగుంటుంది మీనింగ్ అంటే ఇక తాను లోపల ఉండడము నేను బయట ఉండడం ఒకలాగా మా లైఫ్కు సూట్ అవుతుంది ఆ సాంగ్ ఆ పాట అంటే తనకి ఇష్టం అంటే నేను కూడా అట్లా తను కష్టపడ్డాడు నేను కష్టపడ్డా అనేది ఉంటుంది సో మీరు సార్ కోసం డెడికేట్ చేస్తే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు అంతఃపురంలో ఒక పాట ఉంది ఏంటి ఏ సాంగ్ నాకు సరి గుర్తులేదు అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలు ఏం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక ఆ పాట చాలా ఇష్టం నాకు ఆ పాట వచ్చినాక తన అది బా అది అనుకునేదాన్ని నేను చాలా ఊహించుకునే వాళ్ళు అనమాట సార్ మీ ఆ సాంగ్ విని అప్పట్లో సో మీకు ఎప్పుడు భయం అనిపించలేదా మేడం సార్ అంటే ఒకప్పట్లో ఏంటి రౌడీ క్యారెక్టర్ అని పేరుంది కదా భయం అనిపిస్తుందా సార్ మీకు అనిపిస్తుందా ఇప్పుడు వినేసి వచ్చి ఉండొచ్చు వినేసి వచ్చి ఉంటారు బయట అవును ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇప్పుడు చూస్తున్నది సేమ్ అదే ఇప్పుడు జనంలో ఆ మెసేజ్ పోయింది బాగా కావాలని మెసేజ్ పోయింది కానీ నాకంటే ఫ్రీగా నాకంటే జోవియల్ గా నాకంటే అఫెక్షనేట్ గా తనే ఉంటారు ఇంకా నేనే సీరియస్ గా ఉంటాను జనంలో ఉంటే నేనే సీరియస్ గా ఉంటాను తనే బాగా మాట్లాడతారు అంటే ఓకే చేసేటప్పుడు అప్పటికి సార్ మనస్తత్వం తెలియదు కదా నార్మల్గా పేరే విన్నారు సార్ మనస్తత్వం అనేది ఎవరిది కూడా తెలియదు మామూలుగా లవ్ మ్యారేజ్ చాలా వరకు ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం అదే పెళ్లికి ముందు యాక్టింగ్ రాధిక చేసుకుంది అదే రోజు విడిపోయారు చాలా మంది అట్లా ఉంటుంది అంటే ప్రత్యేకంగా కొంతమంది ఏం చేస్తారంటే లవ్ టైంలో వాళ్ళ క్యారెక్టర్ను డీవియేట్ చేస్తారు అసలు ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చెయ్యరు అదేదైతే ఉందో దాన్ని నచ్చుతారు అమ్మాయిలు నచ్చి ముందుకెళ్తారు పెళ్లి చేసుకున్న తర్వాత అదర్ సైడ్ కనిపిస్తుంది కనిపించే వరకు అప్పుడు ఆ డిఫరెన్షియేషన్ వాళ్ళు వస్తాయి ఈ లవ్ మ్యారేజ్ కేసులే వస్తాయి నిజంగా కూడా నాకు వాళ్ళని చూస్తే అమ్మాయిలను చూస్తే కొంత బాధ ఉంది ఎందుకంటే వీళ్ళు చూసినాక సెల్లల్లో మాట్లాడుకొని
ఆ యూట్యూబ్ ఇవన్నీ రావు నాకు. వీళ్ళు చూసుకొని తొందరగా బెండ్ అయిపోతుండ్రు, తర్వాత ఇబ్బంది పడి అంటే అమెరికా దాకా పోయి కూడా వాపసు వస్తున్నారు. ఇప్పుడు నేను మామూలుగా స్కూళ్ళల్లో కాలేజీలలో ఏమైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నేను మెయిన్గా గర్ల్స్కి నేను ఇదే మెసేజ్ ఇస్తాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ మిమ్మల్ని నేను అడ్వైజ్ అయ్యాను. ఎందుకు అంటే అందరి లైఫ్ ఒకలాగా, అందరి మనసులో ఒకలాగా ఉంటారు అనుకోక, నా అదృష్టం బాగుండి నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు, నా లైఫ్ సెటిల్ అయింది, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అదే రోజు ఆయన ఒకవేళ మంచివాడు కాకుండా నన్ను వదిలేసి ఉంటే నా లైఫ్ ఏంటో ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది అని అదొకటి ఉన్న టైంపాస్ లవ్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏదో ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాడి వాడిని అరే గర్ల్ ఫ్రెండ్ లేదారా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ లేకపోతే అయ్యో నీకు బాయ్ ఫ్రెండ్ లేదా అనే పద్ధతిలో ఇప్పుడు జనరేషన్ ఉంది. దానికి ఆ తోడు ఈ సోషల్ మీడియా ఒక్కటి. నేను అదే అంటున్నా, ఎవరో అమ్మాయిలు వచ్చి ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తుంది అని అంటే ప్రియుడి ఇంటి ముందు ఆమె ఎందుకు ధర్నా చేయాలి? ఈమె సైడ్ నుంచి అబ్బాయికి కోఆపరేషన్ లేని ఆ పిల్లోడైతే ఏం చెయ్యలేడు కదా. మరి ఆ పిల్లోడికి నువ్వు అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది కదా. ఇచ్చి నువ్వు ధర్నా చేయడం అనేది తప్పు. నేనేమంటా, మీకు ఇష్టమైతే ప్రేమిస్తే ఇష్టపడితే డైరెక్ట్ పెద్దల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళిద్దరిని ఒప్పించండి, ఒప్పించి పెళ్ళి చేసుకోండి. అంతే తప్పితే మీరు మీకు మీరుగా ముందుకు పోవద్దు, మీ లైఫ్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం నేను ఇచ్చే మెసేజ్ అది. ఇప్పుడు చూడండి, ఎవరో ఫోటో పెడతారు, డిపి పెడతారు, వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఏవో పెడతారు. ఆ క్యారెక్టర్స్ వీళ్ళకి ఎట్లా తెలుస్తాయి? చాలా సడన్గా ఎదురుగా వచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని అంటే అసలు ఎక్కడ వాళ్ళ పరిచయం, ఎక్కడుంది వాళ్ళ అండర్స్టాండింగ్, ఎక్కడుంది? దాంతో చాలా ఫెయిల్ అవుతా ఉన్నారు. సో అప్పట్లో సార్కి ఆ ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్ అట్లా జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? భయమే లేదా ఇట్లాంటి పెళ్లి చేసి? భయం అంటే అసలు చెప్తున్నా కదా, నేను హైదరాబాద్ వరకు, అసలు హైదరాబాద్ కదా, ఇక్కడ 20 డేస్ ఉన్నారు హాస్పిటల్లో. హాస్పిటల్లో ఉన్న 20 డేస్ కూడా అసలు ఎవరు ఏం చెప్పరు, ఏమైంది అంటే చెప్పరు. అసలు ఇదంతా మొత్తం నల్లగా కందిపోయింది. అసలు సర్జరీ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళేమో మామూలుగా పేషెంట్ గురించి డిస్కషన్ చేస్తారు కదా, ఏమడిగినా అసలు మీకు మీరు ఉంచితే ఉంచండి తీసుకు, అప్పుడు మనకి మనం అంత ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కాదు కదా, ఉంచితే ఉంచండి లేకపోతే తీసుకెళ్ళండి అంటారు. అసలు ఏం చెప్పారు? ఆఖరికి పురోహిత్ అని డాక్టరు ఒకరోజు, అసలు ఈయన చూసే దినకర్ అనే డాక్టరు రాలే ఆ రోజు, ఈయన రౌండ్స్కి వచ్చాడు. వచ్చినప్పటికి ఆయన ముందు బాగా ఏడ్ చేసినానంట. అసలు ఏం డాక్టర్ ఏం చెప్తలేరు, సర్జరీ చేస్తారో చెప్తలేరు, ఆయన మంచి ఎట్లా ఉంటాడో చెప్తలేడు అంటే, అప్పుడు ఆయన కాసేపు ఉండి మొత్తం కేసు అంతా చదివి అసలు ఏమీ కాదు, ఆయనకి మంచిగా ఉన్నాడు, ట్యాబ్లెట్లతో తగ్గిపోతుంది అని చెప్పినాక ఇంకా అప్పటి నుంచి ఆయన యూనిట్లోకి మార్పించుకున్నాం మేము. మార్పించుకున్నాక ఇంకా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి లాస్ట్కు డిశ్చార్జ్ చేసే రోజు ఆయన ఎప్పుడు ఏమన్నాడు, మురళీధర మన పురోహిత డాక్టర్ అనిరుద్ధ్ కుమార్ అనేది ఏదో సమ్మో కృష్ణుడి పేరు పెట్టి పిలిచేటోడు, పిలిచి సర్జరీ కూడా నాకు ఫ్రీగా చేసి ప్లాస్టిక్ సర్జరీ నాకు ఇటు నుంచి కొడితే ఇటు వచ్చింది బుల్లెట్. ఇట్లా పడుకుంటే గుచ్చుకునేది, ఇక్కడ పాయింటెడ్గా ఉండేది. ఇంకా అదొక్కటి తీసాడు ఆయన. ఇంకా ఆయన అన్నాడు, మీ కుటుంబం అదృష్టం, మీ భార్య అదృష్టం, నువ్వు అస్సలు చనిపోవలసిన బతికాడు అని చెప్పేసి అప్పుడు ఆయనకు గుర్తుగా ఒకటి కృష్ణుడిదే విగ్రహం తీసుకుపోయి ఇచ్చినాం అన్నట్టు మేము కలిసి. అప్పుడు ఇన్ని పైసలు కూడా లేకుండేది కదా, అసలే జస్ట్ ఆయన చాలా సంతోషపడ్డారు. అందుకే ఇప్పుడు హాస్పిటల్ ఇవన్నీ ఎందుకు వెంటనే రెస్పాండ్ అవుతా? మీరు వస్తున్నారన్నా కూడా మేము హాస్పిటల్కి వెళ్ళాము ఇద్దరము, పేషెంట్ బాగాలేదు హాస్పిటల్ పోయే వచ్చినాం మేము, కిమ్స్కి వెళ్ళాము. కిమ్స్కు ఎందుకంటే ఆ రోజు 37,000 బిల్ అయితే 30,000 కట్టినాక 7,000 రూపాయల కోసం ఒక రోజు అంతా కూడా నేను ఉండాల్సి వచ్చింది, మళ్ళీ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. సో అప్పట్లో 37,000 అంటే చాలా గొప్ప, చాలా కాస్ట్లీ. సో అలా కష్టాలు పడుకుంటూ వచ్చారనమాట మొత్తానికి ఈ స్టేజ్ వరకు. ఇంకా వ్యవసాయం, తన వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఇప్పటికీ చేస్తారు. ఇంకా ఇండ్లు కట్టే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది ఈ మధ్యలో. ఆయనకేంటంటే ఉండాలి, కట్టించుకోవాలి, మామూలుగా అందరు ఏదో బిల్డర్కి ఇస్తారు కానీ వాస్తవంతో వచ్చేసింది మొత్తం. ఎవరు ఇంటికి పోయినా కూడా ముందు వాస్తు చూస్తాడు, మీరు ఇది మారవండి అది మారవండి అని చెప్పేస్తాడు. అంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ కట్టించిన ఆయన పిఆర్పీ నుంచి నించొని ఓడిపోయినాడు. ఓకే, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఆయన ఆదినారాయణ, ఆయన ఓడిపోయినాడు. ఇంకా ఇది బాగలేదు అసలు అని ఆయన అమ్మకానికి పెట్టాడు. ఈయన వచ్చి కొంటా అంటే అందరి, అప్పుడు సుబ్బారెడ్డి గారు మేము వైఎస్ఆర్సీపీలో, ఆయన మరీ పిలుచుకొని మురళి మా భార్య బాధపడుతుంది, అసలు కొనకది, అందులో ఆస్తు బాగలేదట అది. మేము దీనికంటే ముందున్న ఇంట్లో ఈయనకు నచ్చలేదు, తన పోస్ట్ పోయింది నా పోస్ట్ పోయింది అని చెప్పేసి
ఇంట్లోకి వచ్చిన రావడానికంటే ఏం కాదు పర్లేదని చెప్పి తీసేసుకున్నారు. తీసేసుకున్నాక వెంటనే చేయాల్సిన మార్పులన్నీ చేసేసిండ్రు. మళ్ళీ నేను ఎమ్మెల్యే అవ్వడము తను ఎమ్మెల్సీ అవ్వడం ఇవన్నీ చూస్తే ఈ ఇల్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఇల్లు చూసిపోయినారు. మళ్ళీ అసలు మీరు ఏం మార్పులు చేశారా ఇంట్లో ఇంత తొందర మళ్ళీ మీరు గెటప్ అయినారు అని చెప్పేసి. సో నార్మల్గా శ్రీహరి గారు అంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ అని విన్నాం సార్. సో ఆయనతో మీ అనుభవం ఎలాంటిది? శ్రీహరి గారు అంటే నాకు మొదటి నుంచి కూడా బాగా మంచి ఫ్రెండు. ఆయన నన్ను కాపులల్లా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది. ప్రతి దాంట్లో కూడా మా ఏ ఫంక్షన్ కూడా ఎంబడి వచ్చేది. నేను ఆయన చనిపోయిన రోజు నేను ఢిల్లీలో ఉన్నా. నేను అంటే వెంటనే రేఖమ్మను పంపడం జరిగింది. నిజంగా కూడా శ్రీహరి గారు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పడ్డప్పుడు ఒక మనిషి పోతే ఎంత ఉంటుందో ప్రాక్టికల్గా నేను వాళ్ళదే మొన్న రేఖమ్మ పోయి వచ్చినాక కూడా నాకు వాళ్ళదే చూడడం జరిగింది. ఎందుకంటే బతుకున్నప్పుడు ఎంతమంది ఇంటి కూడా కార్లు ఉండేటి ఎన్ని వెహికల్ పద్ధతిలో ఉండేది అని ఎవరు కూడా లేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నేను రెగ్యులర్గా అట్నుంచే వరంగల్ పోతా కాబట్టి మంచి ఫ్రెండ్ నాకు. నా మీద సినిమా తీస్తామంటే కూడా నేను ఒప్పుకోలేదు. నన్ను కూడా శ్రీకృష్ణ దేవరాయలు అనే పిలిచేది. నన్ను కాపులకు అంత పెద్ద నిన్ను అని పిలిచేది. నన్ను ఆయన ఏదో మూవీ తీశాడు కదా, అది అందు దేవుళ్ళ ఏదో మూవీ ఉంది ఒకటి, ఆ సినిమా పేరు ఏదో ఉంది, యమధర్మరాజు వేషం వేసిండు అన్నట్టు ఈయన. దేశం దగ్గర నుంచి బాగా అనిపిస్తలేదు, అస్సలు మంచిగా అనిపిస్తలేదు అని అది అయినాక కొన్ని రోజులకే చనిపోయినాడు ఆయన. సో ఇప్పుడు కలుస్తుంటారా సార్? నేను వెళ్తాను. నేను అటునుంచి వెళ్ళొచ్చేటప్పుడు పాప వాళ్ళ స్కూల్కి పోయి నెట్ పోయినా అటునుంచి వెళ్ళలేదు అన్నట్టు. అక్కడ ఒకసారి ఆపాలనిపించగానే ఆపేస్తాలే, ఫోన్ చేస్తే ఎత్తుతుంది పాపం. తను ఒక్కతే ఉంటుంది ఇంట్లో, అసలు కళ్ళల్లో ఇట్లా నీళ్ళు ఎత్తిపోగానే ఒక 5 నిమిషాలు ఏడ్చేస్తాం మేము చూసి. ఏడ్చినాక లేదండి సునీక గారు ఏడవకండి నాకు ఏడిపోతుంది. అసలు నిజంగా అసలు ఆమె ఎంత ప్రేమ అంటే ఆయన అంటే ఆమె ప్రేమ అసలు చెప్పలేము. మామూలుగా అనుకోరు ఆమె క్యారెక్టర్స్ అట్లాంటివి వేసేది కదా, మనం వేరేలాగా ఆలోచిస్తాం కానీ అసలు మన ఇళ్ళల్లో మన ఫ్యామిలీని మనం అంత అఫెక్షన్గా చూసుకోము. ఆమె ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిల్లలది కానీ హస్బెండ్ది కానీ ఆమె టేకప్ చేసుకునేది, ఎవరిని కూడా ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పటికీ కూడా ఒక పని మనిషి లేదా ఆమె చేసుకొని పిల్లల్ని పంపించేసి పిల్లల బట్టలు ఇస్త్రీ కూడా, ఈవెన్ వాచ్మెన్ కూడా లేడు, ఒక డ్రైవర్ కూడా లేడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఇప్పుడు అట్లా ఉంది. చాలా దారుణం అసలు. ఎందరు పైసలు అప్పులు తీసుకున్న వాళ్ళందరూ ఎగ్గొట్టారు. అసలు చాలా దారుణం. ఇంకేదైనా ఉంటే ఈయనకే ఫోన్ చేస్తే ఏదైనా హెల్ప్ ఉంటే చేస్తే తను చేస్తారు పని. నేను వెళ్ళి ఒక 1-2 గంటలు అట్లా కూర్చొని వచ్చేస్తాను. సో పాప గురించి మేడం, మీ పాప ఏం చేస్తుంటారు ఇప్పుడు ప్రెసెంట్? మా పాప ప్రెసెంట్ ఏం చేస్తారో అంటే రాజకీయాలకు వస్తుంది. నేను 11 ఇయర్స్ బ్యాకే నా బిడ్డకు పెళ్ళి, మా అమ్మ బ్రతుకున్నప్పుడే పెళ్లి చేయాలని, మా అమ్మ అప్పటి వరకు కొంచెం సిక్ అయ్యండి పెళ్లి చేయాలని అప్పుడే చెప్పగానే కూడా పెళ్లి చేసుకున్నది. నేను ఎవరిని చూపిస్తాను అంత తప్ప. ఇప్పుడు కొండా సురేఖ ఏ పద్ధతిలో అయితే రాజకీయాలలో మరి రానిచ్చిందో నా బిడ్డ ఇంక కొంచెం, ఎందుకంటే మా ఇద్దరు పుట్టిన బిడ్డ కాబట్టి కొంచెం ఎక్కువనే రానిస్తుంది అనే నమ్మకం అయితే నాకు ఉన్నది. ఇద్దరి రక్తం కాబట్టి. ఏం చదువుకున్నారు మేడం? తను మెడిసిన్ డిస్కంటిన్యూ చేసింది 3rd ఇయర్లో. అంటే 1st ఇయర్లో మ్యారేజ్ చేశాము. ఓకే. అయితే ఇయర్ ఇర్రెగ్యులర్ ఉండింది అటెండెన్స్, కానీ ప్రాక్టికల్ థియరీలో పాస్ అయింది. ఇంకా కొంచెం ప్రొఫెసర్లు ఎట్లుంటారు, ఇంకా వాళ్ళకి ఈగోయిజం ఉంటుంది కదా, ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేశారు అన్నమాట అమ్మాయిని. చేస్తే ఇక మాది అనింది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. ఇంకా నేను ఎన్నిసార్లు రాసినా కూడా వాళ్ళు ఫెయిల్ చేస్తారు. నేను వెళ్ళన్నానా అంటే ఇష్టం బిడ్డ, ఇష్టం ఉంటే నేను ఈయన ఎప్పుడు ఫోర్స్ చేయరు చదువు, ఫోర్స్ చదువు మీద చేయ. ఎందుకంటే మా ఇంట్లో చదువు వచ్చిరాదు, చదువు ఎంత తక్కువ ఉంటే మేము అంత పైకి వచ్చినాం కాబట్టి చదువు మీద చేయలేను అసలు. అందుకని వద్దని అంటే మా, కానీ నాలెడ్జ్ మాత్రం ఇంటర్నేషనల్ నాలెడ్జ్ మొత్తం, ఇక్కడ అక్కడ అనేది కాదు, ఇది అది అనేది కాదు, టోటల్గా అన్నింటి మీద కూడా తనకి కమాండింగ్ ఉంటుంది. సో అల్లుడు గారు ఏం చేస్తారు మేడం? ఆయన రేడియాలజీ, రేడియాలజీ MBBS అయింది. మొన్న ర్యాడ్ ల్యాబ్స్ అని ఓపెన్ చేయించినాం సీఎం గారితో, అదే చూసుకుంటాడు. ఓకే. సో మేడంని పరిచయం చేస్తారా సార్ మాకు? తప్పకుండా. ఎందుకు చేయాలి, డిఫరెంట్ చేస్తా కదా. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్, గుడ్. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థాంక్యూ, థాంక్యూ. సేమ్ హియర్. సో మీరేంటండి ప్రాక్టికల్గా ఏం నేర్చుకున్నారు అమ్మ నాన్న దగ్గర నుంచి, పొలిటికల్గా ఏం నేర్చుకున్నారు?
ప్రాక్టికల్గా చెప్పాలంటే చాలా కష్టము. సో రేపొద్దు చూపిస్తాను నేను, చెప్పటం కన్నా చూపించటం బెటర్ ఏమో. వావ్ సూపర్, కొండ మురళి కూతురు అనిపించుకున్నాను. ఆబ్వియస్లీ ఆ బ్లడ్ అదే ఉంది కదా, సో అదే వస్తుంది. సో మీ సార్ ఏం చేస్తారండి? తను రేడియాలజిస్ట్ అండి. హీ హాస్ ఇన్ జోన్ సెంటర్, ఓకే, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది కుక్కట్పల్లిలో, డాక్టర్ ర్యాడ్ ల్యాబ్స్ అని. ఓకే, పల్లిలో. అండ్ పిల్లలు? పిల్లలు ఒక పాప అండి, శ్రేష్ట పటేల్. అంటే ఈమె కంటే కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నదా? అంటే మీరు అడగొచ్చు కొండ శ్రేష్ట పటేల్ అని ఎందుకు అని. సో పెళ్లి కాకముందే మా ఆయనకి ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పానన్నమాట, సో రేపు ఎవ్వరు పుట్టినా కూడా మా నాన్న పేరే పెట్టుకుంటాను నేను, నేను పేరు మార్చుకోను, సో నా పిల్లలకి మారవను అని. అంటే హీ వాజ్ రెడీ ఫర్ దాట్, సో అందుకనే పెళ్లి చేసుకున్నాను. ఇంత అందమైన అమ్మాయి దొరికిన తర్వాత ఇంకా పేరుతో ఏముందండి. సో బట్ అంటే ఇన్లాస్ కూడా ఒప్పుకోవటం గ్రేట్ అనిపించింది, వాళ్ళు మామయ్య వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఒక్కటి కూడా. అంటే తను నేను అప్పగింతలు పెట్టిన రోజు సీన్ చూడాలి, ఈయన రూమ్లోకి వెళ్ళి తలపెట్టుకున్నాడు, బయటికి రాడు, చుట్టాలందరూ హాల్లో కూర్చొని ఉన్నారు, ఇంకా అసలు ఒకరొకరు పోత పోవడానికి భయపడుతున్నారు లోపలికి. అసలు ఆఖరికి ధైర్యం చేసి వీళ్ళ మామయ్య లోపలికి వెళ్ళాడు, వెళ్ళి రండి వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం పాప ఇష్టం, తను ఎక్కడ ఉంటే తను అక్కడ ఉంచేద్దాం, ట్రెడిషనల్గా మా ఇంట్లోనే ఉండాలని మేము ఫోర్స్ చెయ్యము అని చెప్పేసి ఆయన అన్నాక అప్పుడు వచ్చి అప్పగింతలు పెట్టి నేను పోనాని అన్నది, ఒక్కసారి పోయిరా బిడ్డ, మళ్ళీ రా, పోన్ అవసరం లేదు అని ఆయన చెప్పారు. పెళ్ళైనా వచ్చింది, మళ్ళీ అటు రాలేదు మా ఇంటికి, మా ఇంట్లో పడుకోదు అసలు. నాన్న అదే నేర్పించిండు చిన్నప్పటి నుంచి కూడా, ట్రెడిషనల్ ఫాలో అవ్వాలి, అత్తలకి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అంటే చూస్తా ఉన్నాం కూడా అమ్మ వాళ్ళు కూడా ఇద్దరు మగపిల్లలు కాబట్టి వాళ్ళ అత్తయ్యకు కూడా మామయ్యకు కూడా బాగా అంటే మళ్ళీ తిని కూడా కలిసిపోద్ది నా అలాగనే అందరితో ఫ్రీగా మూవ్ అవుతుంది అది బాగా అందరితో వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్తో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమ్ ఇక నా టైప్ ఆఫ్ క్యారెక్టరే తనది కూడా, కాకపోతే మార్నింగ్ లేవడం వంటలు చేయడం అదొక్కటి రాదు కానీ వచ్చండి. ఒకవేళ నన్నేమో పొద్దున్న లేసి చేయమంటారు, తను దీన్నేమో చేయనీయపోతే నేను ఎందుకంటే నా బిడ్డ ఎందుకు చేస్తుంది, నా బిడ్డ పని చేయదు అని అంటాడు. అంటే తను కూడా అంత కష్ట అంటే ఎందుకు అంటే చిన్నప్పుడు బాగా కష్టపడింది, మేము పడ్డప్పుడల్లా తనే కదా, ఒక్కొక్కసారి ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి బయట తాళం వేసుకొని మధ్యరాత్రి వెళ్ళిపోయేదాన్ని, తను ఎక్కడున్నారో తెలియకుండా ఒక్కతే ఉండేది సింగిల్గా. అటువంటి కష్టం, తనకి ఏదన్నా కొనియాలన్నా కొనివ్వలేనటువంటి పరిస్థితి, తనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా లోపలనే ఉంచుకునేది, బయటకు అడగడానికి ప్రయత్నం చేయకపోయేది. అందుకని ఇప్పుడు తను ఏది అడిగినా ఒక సెకండ్స్లో అరేంజ్ చేసేస్తారు. తనేమో తన కూతురికి అసలు ఏది లేదు అనకుండా తనకున్న ఆలోచనలన్నీ ఈరోజు తన మీద ఇంప్లిమెంట్ చేస్తుంది, వేసిన డ్రెస్ వేయకుండా అసలు తనకి ఇంతగా జ్యువెలరీ కానీ ఏది కానీ తనే అంత ఇంత అయిందినా అని అంటే సరే బిడ్డ తీసుకో. మీ గారాల పట్టి అన్నమాట. ఆబ్వియస్లీ అందరికి. ఒకసారి తనని కూడా పిలుద్దామా? ష్యూర్ ష్యూర్. హలో హలో, మీ పేరేంటి? శ్రేష్ట. శ్రేష్ట లిటిల్ ఏంజెల్. నీకేమో ఉంది కదా శ్రేష్ట తర్వాత, చెప్పు. పూర్తి పేరు చెప్పాలి. ఉట్టి శ్రేష్ట అంటే అయిపోయిందా? బ్రాండ్ ఉంది మన కెనకల ముందు వెనక. ఇంకొంచెం గట్టిగా ఇంకోసారి. కొండ శ్రేష్ట పటేల్. నైస్ ఫ్రాక్. హూ డిజైన్డ్ ఇట్? మై మామ్. వావ్. ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్. కొంచెం గట్టిగా. సెకండ్. సెకండ్. నీకు తాత అంటే ఇష్టమా అమ్మమ్మ అంటే ఇష్టమా? ఐ కాంట్ ఆన్సర్ నౌ. ఏంటి? ఐ కాంట్ ఆన్సర్ దిస్ నౌ. యు కాంట్ ఆన్సర్ వై? వెన్ షీ ఇస్ అలోన్ దెన్ ఓన్లీ యు హావ్ టు ఆస్క్. వెరీ డిప్లొమాటిక్. అలాంటప్పుడు ఇద్దరు ఇష్టం అని చెప్పాలి, అలా చెప్పొద్దు. థర్డ్ పర్సన్ ఇస్ దేర్ నో. మళ్ళీ తాత ఫీల్ అయిపోతారా? నేనంటే ఇష్టం ఉంటది. హీ లైక్స్ హిమ్ ఓన్లీ. కదా గట్టిగా చెప్పు, చిన్న ఇష్టం కదా. మేమిద్దరం బాగా ముచ్చట పెట్టుకుంటాం. చూస్తున్నాను అప్పటి నుంచి, ఎవరికి భయపడట్లేదు మీకు తప్ప. ఆయనకి ఒక్కరికి, నాకు ఒకదానికి భయపడుతుంది, నేనే వ్యాంప్ ఇంట్లో. ఓకే, సో మిగతా ఎవరికి భయపడదు. సో అమ్మమ్మ తోటి తాత తోటి బయటకు వెళ్తుంటావు అప్పుడప్పుడు నువ్వు? ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి
నీకేం ఇష్టం అమ్మమ్మలో? ఏం నచ్చుతుంది? కోపం నచ్చుతుందా? ఎక్కువ కోపం ఎక్కువ. తాతలు ప్యాంపరింగ్ నచ్చుతుంది కదా? కాదు. చిన్నయ్య చిన్నయ్య కాదు. తాత పడే ప్రేమ నచ్చదా నీకు? నేను అమ్మకే చెప్తా. నా తర్వాత అమ్మకి చెప్తే నువ్వు చెప్తా. ఓ తను ఫామ్ హౌస్ తీసుకోమంటే తీసుకుపోతాడైతే ఏది అడిగినా కూడా కొన్ని ఇస్తాడట. అవి అంటే చాలా ఇష్టం. సూపర్ సూపర్. యూ కెన్ టెల్ ఇట్. చెప్పు ఫామ్ హౌస్ లో ఏం చేస్తావు చెప్పు. చెన్నతో ఏం చేస్తాను ఫామ్ హౌస్ లో? స్విమ్మింగ్. స్విమ్మింగ్ నైట్ టచ్ మై థౌసండ్ ఆల్. థౌసండ్ ఆల్. వావ్. సో అందుకని తాత ఇష్టం అన్నమాట ఎక్కువ నీకు. బాగా తిప్పుతారు కాబట్టి అంతేనా? సో మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు మేడం? పొలిటికల్ ఎంట్రీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సో ప్రజల ఆకాంక్ష మేరకి వస్తాను కంపల్సరీ. సో ఇంకా ప్రజలే రక్ష అని అనుకోవాలంటే ఇంకా. సో నాన్నగారులో ఏం నచ్చుతుంది బేసికల్లీ మీకు? అన్నీ నచ్చుతాయి. అన్ని అవి అనేది కాదు, ప్రతిదీ నచ్చుతుంది. లైక్ అంటే అన్నీ నాన్నే పరిచయం చేశారు అనుకుంటా. నాకు బాధ కానివ్వండి కోపం కానివ్వండి అన్నీ. ఇప్పుడు గెలుపు కూడా ఆయనే పరిచయం చేయాలి ఇంకా. సో అందుకే వెయిటింగ్ ఇంకా. అండ్ అమ్మగారిలో ఏం నచ్చుతుంది? అమ్మలో అంటే అన్ని స్పాంజ్ లాగా తీసేసుకుంటుంది అనమాట. అంటే బయటికి ఎక్స్ట్రాక్షన్ ఉండదు. సో మనకి ఏదన్నా ఉంటే బయటికి చెప్పేస్తాం కదా, అది అట్లా ఉండదు అనమాట. అమ్మ అన్ని తీసుకోగలుగుతుంది. ఆ ధైర్యం నచ్చుతుంది. అంటే నాన్న త్రూ అవుట్ జర్నీలో అమ్మ పాత్ర సైలెంట్గా ఉన్నా కూడా చాలా ముఖ్యమైన పాత్ర. సో అందుకని అది నచ్చుతుంది నాకు. సో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇలాంటి ఏంటి, ఇలాంటి అమ్మ నాన్న వచ్చారు నాకు, నన్ను ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు? పట్టించుకోకపోవటం కాదు, ఎవ్రీ నాకు అంటే ఇప్పుడు నిద్ర సరిగా పట్టదు, ఇన్సోమ్నియా, నాకు లేట్ అవుతుంది పడుకునే వరకు. రీజన్ నాన్న. ఎందుకు అని అంటే వచ్చేవరకు 1 గంట 2 అయ్యేది రాత్రి, అప్పుడు లేపి నాతో ముచ్చట పెట్టేవాడు. వావ్. సో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు అమ్మ బిడ్డవా నాన్న బిడ్డవా? సో ఎప్పుడో నిద్రలో అమ్మ బిడ్డ అని అంటే లేదు నాన్న బిడ్డ అని చెప్పాలి అని. సో ఎవ్రీడే నాకు డెఫినెట్లీ ఉండేది. సో ఎప్పుడు మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు లేదు. అండ్ అమ్మ లేకపోయినా నాన్నతో కంపల్సరీ ఉండేది, రాత్రి వచ్చి మేల్కు లేపి మరీ మాట్లాడేటోడు. అండ్ బాబమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అంటే కుటుంబంలో వచ్చినందుకు చాలా గర్వపడే కుటుంబం ఇది. ఎప్పుడు అసలు వాళ్ళు పట్టించుకోలేదు అన్న థాట్ ఎప్పుడు రాలేదు. బాపమ్మ అట్లా చూసుకుంది నన్ను. సో బాపమ్మ దగ్గర పెరిగాను కాబట్టి ఆ థాట్ ఎప్పుడు లేదు. అంటే ఇద్దరు ఇంత పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు కదా, పిల్లల్ని పట్టించుకోవడం కొంచెం కష్టం కదా, ఆ విధంగా అడిగాను. లేదు అసలు ఎప్పుడు నాకు పట్టించుకోలేదన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒక్కదానివి అక్క చెల్లెలు లేరని. లేదు అసలు బాధపడి నేను ఇప్పుడు కూడా మా ఆయన అడుగుతారు ఒక్కరితో ఆపేద్దాము, నీ జీవితం ఎంత బాగుంది చూడు అట్లా ఉండాలి అని చెప్పి. సో నేను లేదు ఇంకొకళ్ళు ఉండాలని నేను అంటాను. కానీ హీసేస్ అంటే నన్ను చూసి నీ జీవితం ఇంత బాగుంది కదా, శ్రేష్ఠ జీవితం కూడా ఇంతే బాగుంటుంది, ఒక్కరితో ఆపేద్దామని. సో చాలా అదృష్టం వీళ్ళ అంటే నాకు దొరికినందుకు చాలా అదృష్టం కదా. అంటే ఒక కొడుకు ఉండుంటే వేరు ఉండేదేమో, ఆడపిల్లని అయ్యేసరికి ఇంకెక్కువ అయిపోయిందేమో ఎమోషన్ బేబీ అనిపిస్తుంది నాకు. సో నాన్నగారు ఎక్కువ ఇష్టమా అమ్మ ఎక్కువ ఇష్టమా? ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా నాన్న. సార్ ఫైనల్లీ మీ లైఫ్లో మేడం ఒక శ్రీమతి ఒక బహుమతిలా ఎలా మారింది సార్? బాగా ఇద్దరం అన్యోన్యంగా ఉన్నాం, కష్టపడ్డాం, పైకి వచ్చినాం. ఆమె మంత్రి చేసినా ఎమ్మెల్యే చేసినా ఇంతకన్నా బహుమతి అయితే ఉండదు నాకు. సో మేడం అలా నిరూపించారన్నమాట, అదే మీకు ఒక పెద్ద బహుమతి. ఎందుకంటే నాకు ఎదురుగా శత్రువు, నేను ఎమ్మెల్యే కావద్దని చూసిండు, నేను పాలిటిక్స్ రావద్దని చూసిండు. కానీ నా శత్రువు ఇప్పటికీ అదే ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ నా కొండా సురేఖన్ మాత్రం నేను మంత్రి చేసిన. ఓకే అండి, ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు కూడా అమ్మగారు లాగా నాన్నగారు లాగా ఇంతే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ శ్రీమతి ఓ బహుమతి. మరో ఎపిసోడ్లో మరొక చక్కనైన జంటతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.